నమస్తే వెల్కమ్ టు టీవీ ఫార్టీ ఫైవ్ డే టు టాక్ విత్ యువర్ జ్ఞానేశ్వర్ సినిమా రంగంలో ఒకే ఒక అంశం కుదుపు కుదిపేసింది అందరినీ ఆలోచనలకు గురి చేసింది అదే ప్రొడ్యూసర్స్ గిల్డ్ అనౌన్స్ చేసినటువంటి ఈ మా నిరసన ఒకటో తారీఖు నుంచి మేము మా షూటింగ్స్ బంద్ చేస్తున్నాం మాకు వ్యయం పెరిగిపోయింది సినిమా పరిశ్రమలో మాకు నష్టాలు వస్తున్నాయని చెప్పి ఏదైతే ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆందోళనకు గురి చేశారు దాని ఏదైతే ప్రకటన చేశారో తద్వారా ఇమీడియట్గా ఫిల్మ్ ఛాంబర్ కూడా ఎస్పెషలీ ప్రొడ్యూసర్స్తో మీటింగ్ ఏర్పాటు చేసుకుంది అది ముప్పై తారీఖు తర్వాత సమావేశం తర్వాత ఒకటో తారీఖు నుంచి మా యొక్క ఈ ప్రకటన ఉంటుంది అని చెప్పి మరి హెచ్చరికలు జారీ చేశారు అసలు ఈ హెచ్చరికలు జారీ చేయడానికి ప్రధాన కారణం ఏంటి ఈ ప్రొడ్యూసర్స్ గీళ్లో ఉన్నటువంటి ఆ ఇరవై మంది నిర్మాతలకి అంత కష్టం ఏమొచ్చింది అసలు ఎందుకు ఇలాంటి ప్రతిపాదనతో ముందుకు వచ్చారు అంటే ఇది ఒక రకమైనటువంటి బ్లాక్ మెయిలా లేక నిజంగానే అక్కడ కష్టాలు ఉన్నాయా ఇలాంటి అంశాలు నాతో మాట్లాడడానికి నాతో ఉన్నారు సీనియర్ ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ చిన్న సినిమాల నిర్మాత అంతేకాకుండా దాదాపుగా నూట పదహారు సినిమాల చిలుకు నిర్మించినటువంటి ఏకైక వ్యక్తి ఆయనే రామసత్యనారాయణ నాతో ఉన్నారు సార్ నమస్తే నమస్కారం ఏంటి ఈ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రకటన ఒక్కసారిగా ఒక గందరగోళ పరిస్థితి ఏర్పాటు చేసింది ఒకవైపు చిరంజీవి లేఖలు రాశారు ఒకవైపు ప్రొడ్యూసర్స్ అందరూ అసెంబ్లీ అయ్యారు మీటింగ్లో స్పష్టత రాలేదు మామ ఐక్యత ఉంటారు ఐక్యత ఉందంటారు ఏది ఏమైనప్పటికీను ఈ లాంటి ప్రకటనలు రావడానికి ప్రధాన కారణం ఏంటి అదే బ్రెడీగా చెప్పారు మీరు ఆ ఇరవై మంది ప్రొడ్యూసర్లే సినిమా ఇండస్ట్రీని శాసిస్తున్నారండి లేదు వాళ్ళ డబ్బు ఉంది వాళ్ళు పెద్ద హీరోలు డేట్లు ఎత్తున్నారు కాబట్టి శాసించవచ్చు వాళ్ళ రేట్లు టికెట్ రేట్లు పెంచి మళ్ళీ ఆన్లైన్ టికెట్ రేట్లు పెంచడం వల్ల ఇండస్ట్రీ పాడైపోతుంది మడ్జెట్ పెరిగిపోతున్నాయి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఫెయిల్ అవుతున్నాం కాబట్టి దాన్ని తగ్గించాలి అని మళ్ళీ కొత్త నినాదంతో వచ్చారు ఏదేమైనా ఎవరు ఏదో ఎక్కడ మిస్టేక్ ఉంటే అక్కడ సరి చేసుకోవచ్చు ఇబ్బంది లేదు కానీ దానికి షూటింగ్లు ఆఫ్ చేసి డిస్కస్ చేస్తాం అన్నది ఒక్క పాయింటే నాకు నచ్చలేదు నేను దాని గురించే నేను దిల్ రాజు గారికి సూట్గా అడిగాను నేను ఆయనతో ప్రశ్న కూడా అడిగా మీరు కాస్ట్ ప్రొడక్షన్ పెరిగింది ఏం పెరిగింది హీరో లేట్ పెంచుతున్నారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లేట్ పెంచుతున్నారు దాన్ని మనం సరి చేయలేకపోతున్నాం ఉన్నారు దానికి ఏముందో వాళ్ళతో మాట్లాడచ్చు కదా ఇప్పుడు దిల్ గారు ఒక శాసించే పొజిషన్లో ఉన్నారు వేళ ఇండస్ట్రీలో ఒక ప్రొడ్యూసర్గా డిస్ట్రిబ్యూటర్గా ఎగ్జిబిటర్గా కూడా ఆయనకి డెబ్బై థియేటర్లు ఉన్నాయి నైజాములో అండి వైజాగ్లో ఉన్నాయి టోటల్గా ఆయన ఇండస్ట్రీ నెంబర్ వన్ ఆయన ప్రస్తుతం ఇలాంటి పోస్టులో ఉన్న వ్యక్తి తనకి ఇబ్బంది వస్తే ఎవరితో ఇబ్బంది ఉందో వాళ్ళతో డైరెక్ట్గా ఫైట్ చేయొచ్చు డైరెక్ట్గా వాళ్ళతో మాడచ్చు అది కాకుండా సినిమాలను ఆపేద్దాం షూటింగ్లు ఆపేద్దాం అనేది చాలా అమాయక చర్య అని నా ఉద్దేశం అండి ఎందుకంటే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రొడ్యూసర్ మీరే మీ సినిమా మీరు ఆపుకుంటానికి మీరు టీవీలు చెప్పడం దీనికి మీరు ఆపుకోవచ్చు కామ్గా ఇప్పుడు నాకు డబ్బు ఉంది నేను షూటింగ్ చేస్తాను నాకు డబ్బు లేదు నేను షూటింగ్ చేయను దాన్ని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు ఓ సమస్య మనకు కార్మికుల దగ్గర నుంచి సమస్య వచ్చింది కార్మికులతో పోరాడదాం పోరాడాం మొన్న వాళ్ళు రెండు రోజులు బంద్ చేశారు వాళ్ళు మా రేట్లు ఒప్పుకోక మళ్ళీ వెంటనే ఇదే దిల్ రాజు గారు కూర్చోబెట్టాలని సైజు చేసి ఏదో ఒక అండర్స్టాండింగ్ ఒక రేటుకి ఒప్పించారు అంటే మీరు కార్మికులతోటే మీరు సైజ్గా చేయించి చేయించగలిగినప్పుడు ఇప్పుడు ఆర్టిస్టులు టెక్నీషియన్స్ ఉన్నారు వీళ్ళందరూ ఎవరు మనం ఇండస్ట్రీ నెంబర్ వన్ పొజిషన్ ఉన్న మీరు మీరున్నప్పుడు మిమ్మల్ని కాదని ఎవరు చేయరు కదా ఇప్పుడు రామ్ చరణ్ గారు కానివ్వండి లేదా మహేష్ బాబు గారు కానివ్వండి ఎవరైనా సరే ఏమంటే ఇలా మాకు వర్క్ అవట్లేదు మేము ఇబ్బంది పడుతున్నాం అంటే ఓకే మీకు ఏం కావాలని చేసుకుంటుంటారు దాని గురించి బంద్ చేయడం అనేది నేను అండి ఎందుకంటే బంద్ చేస్తే అనేక వాళ్ళ కార్మికులు రోడ్డుని పడతారండి ఎస్ నా సూటి ప్రశ్న ఏంటంటే ఇలాంటి పిలుపు ఒక హెచ్చరిక లేదా బ్లాక్మెయిల్ ఎలా చూస్తారు అదే అది మీరు చెప్పాలి హెచ్చరిక బ్లాక్మెయిల్ హెచ్చరిక ఎవరు హెచ్చరించారు ఎందుకంటే అగ్ర హీరోలకి అగ్ర హీరోలు మిమ్మల్ని రమ్మని సినిమాలు తీయమని అడగట్లా మనమే వెళ్ళి అని అడుగుతున్నాం సినిమా తీయండి నేను ఇప్పుడు యాక్చువల్గా ఇరవై మంది నెంబర్ వన్ ప్రొడ్యూసర్లు ఉన్నారంటే పెద్ద సినిమాలు తీయగలిగిన ప్రొడ్యూసర్ ఇరవై మంది ఉన్నారండి లాంటి ఉందో చిన్న ప్రొడ్యూసర్లు మాకు పెద్ద సినిమా గురించి అవగాహన లేదు అవసరం లేదు మనం తీలేము తీసినా మనకు డేట్ కూడా ఇవ్వరాళ్ళు కాబట్టి మమ్మల్ని పక్కన పెట్టేయండి ఇరవై మంది ప్రొడ్యూసర్లు ప్రస్తుతం పెద్ద సినిమాలు తీసే మనుషులు ఈ ఇరవై మంది కలిపి ఒక అసోసియేషన్ పెట్టుకున్నారు గీల్డ్ అని పెట్టుకున్నారు ఎందుకు ఈ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఛాంబర్లో వీళ్ళ మాటల కంటే సినిమాలు తీన ఎక్కువ మాడుతున్నారు దాని ఉద్దేశంతో వాళ్ళు బయటికి వెళ్ళి మాడుతున్నారు ఏదైనా వాళ్ళ ఇష్టం తప్పలేదు అది అదొక బిజినెస్ అది అదో స్టాటిస్టిక్ అంటే స్టేటస్ మెయింటైన్ చేశారు అంటే స్మాల్ ప్రొడ్యూసర్స్ మా స్థాయి కాదు మీది మీదే మాది మాదే అన్నట్టుగా ఒక స్టేటస్ మెయింటైన్ చేశారు అది వాళ్ళు అన్నది కానీ ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి మాకు మాదే అన్నది అని మేము అనుకుంటున్నాను ఇప్పుడు నేను ఏ అఫ్ కోర్స్ బట్ మిమ్మల్ని వేరు చేసి నిర్మాతల మండలి ఒకటి ఉంది వాళ్ళు మెంబర్స్ దాంట్లో యా మెంబర్సే పదవిలో ఉన్నాయి మేము మీకన్నా ఒక మెట్ ఎక్కువ ఉన్నాం మా రేంజ్ వేరు అని చూపించుకోవడం కోసమే ప్రొడ్యూసర్స్ గిల్డ్ పెట్టారా అలాగ ఉండొచ్చు అవ్వపోవచ్చు ఇంకోటి ఏంటంటే ఇరవై మంది సినిమాలు తీసేవాళ్ళ వ్యూస్ వేరే ఉంటాయి సినిమాలు తీయకుండా సీనియర్లు ఎప్పుడో సినిమాలు తీసే ఉంటారు కదండి సినిమా ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్ అంటే సినిమా తీసిన వాళ్ళే ఎప్పుడూ తీసారు మీరు ఇప్పుడు సినిమా తీయట్లేదు మేము ఏదే మాట్లాడే అక్కడ చల్లట్లేదు అని ఉద్దేశంతో వాళ్ళు సపరేట్గా పెట్టుకున్నారండి అది మీరు అన్నట్టు సపరేట్ టాపిక్ తర్వాత మాడుకోవచ్చు ఇప్పుడు వీళ్ళు లేవు వాళ్ళు ఇరవై మంది మానేసుకుంటే మా చెప్పక్కల వాళ్ళ ఇష్టం కదా ప్రొడ్యూసర్ కౌన్సిల్కి వచ్చి ఛాంబర్కి వచ్చి మీటింగ్లు వేసి ఏం చెప్పారంటే మనం అందరం కలిసి ఒక ఐదు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ఐదు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కోసం సినిమాలు షూటింగ్ ఆపేద్దాము అన్నారు నేను ఒక్కదా ఒక్క దాని గురించి నేను అగ్నస్ చేశాను సినిమాలు షూటింగ్ ఆపితే కూర్చోసిన మాట్లాడేం లేదు ఇప్పుడు మనం మ్యాన్ టు మ్యాన్ కదా ఇరవై మంది ప్రొడ్యూసర్లు అండి వీళ్ళు ఒక పది మంది టాప్ డైరెక్టర్ ఉన్నారు పది మంది టాప్ హీరోలు ఉన్నారు అంటే నలభై మంది మధ్య జరిగే వ్యవహారం ఇది నలభై మంది ఒక అండర్స్టాండింగ్ వస్తే అసలు ఇంకేమీ ఎవరితో డిస్కస్ చేయక్కల కార్మికులది ఒక ప్రాబ్లం ఉంది దానికి థర్టీ పర్సెంట్ పెంచమని అని అడుగుతున్నారు కాదు వాళ్ళు ఏదో పెంచుతున్నారు ఏదో ఒక రేటు మాడుకుని మా సి కళ్యాణ్ గారు దిల్ రాజు గారు అధ్యక్షతన ఒక అండర్స్టాండింగ్ వచ్చారు ఇంక అయిపోయింది గొడవ అంటే కార్మికులతో మన గొడవ లేదు ఇంకా ఇప్పుడు మీకు ఎవరితో గొడవ ఉంది హీరోలు రేటు పెంచుతున్నారు అన్నారు పెద్ద హీరోలతో మా సమయం లేదు వాళ్ళు పెంచిన తగ్గించి మాకేం సమయం లేదు మాకు అక్కలేదు ఆ విషయం క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నారు వాళ్ళు ఐదు లక్షలు ఏడు లక్షలు తీసుకుంటున్నారు చాలా ఎక్కువగా ఉన్నాయి దాని గురించి నిరసన వ్యక్తం చేస్తున్నారు అది మీరు మాట్లాడండి వాళ్ళు పెట్టింది మీరే కదా వాళ్ళ డిమాండ్ కల్పించింది మీరే కదా ఇరవై మందే ఇప్పుడు సపోజ్ ఒక మురళీ శర్మ గారు ఉన్నారండి మీరు బుక్ చేసిన అనుకోండి మీకంట ఇంకో లక్ష రూపాయలు ఎక్స్ట్రా ఇస్తానని చెప్పి మీ ఉన్న మీ ఇరవై మంది మెంబర్స్లో ఉన్న ప్రొడ్యూసరే అవుతున్నాడు మేము అడగం ఎందుకంటే మాకు అంత అంత మీరు పెట్టం కాబట్టి మాకు అవసరం ఆలతో ఫర్లేదు కాంపిటేటివ్ ఎవరికి ఉంది మీ ఇరవై మందిలో ఉంది మీరు ఒక గ్రూప్ అనుకున్నారు కదా మీరు అన్న సపరేట్గా ఒక అసోసియేషన్ పెట్టున్నారు అంటే ఒక ఒక ఇరవై మందికి ఒక అండర్స్టాండింగ్ వచ్చారు కదా ఇరవై మందిలో ఇరవై మందిలో తప్ప వాళ్ళతో లేదు ఇది అప్పుడు మీరు వాళ్ళతో ఎందుకు పబ్లిక్ ఎందుకు ఇది ఇది చాంబర్కి కౌన్సిల్కి మీకు ఇరవై మందికి సంబంధించిన తప్ప టీవీలకి పేపర్లకి సంబంధించిన విషయం కాదు నేను షూటింగ్ లాభ చేస్తున్నానని అని చెప్పవలసిన అది బ్లెండర్ అనేది నేను దాని ఒక్కదానికి అగ్నిస్ట్ నేను చెప్పాను అయ్యా దిల్ రాజు గారు మీరు ఏ టెక్నిషియన్కైనా ఏ హీరో దగ్గరికి వెళ్ళి నాకు చాలా బడ్డినిగా ఉంది చాలా ఇబ్బంది పడుతున్నాం మేము మాకు కాస్ట్ ప్రొడక్షన్ పెరిగిపోతుంది కాబట్టి మీరు రేట్లు తగ్గించాలి అని అడిగారా మీరు అంటే అడగలేదు అన్నారు మరి అడిగినప్పుడు ఎలాగ ఎలాగ మీరు బంద్ చేస్తారు ముందు ఒక అప్లై చేసే వాళ్ళకి ఒక పదిహేను రోజులు టైం ఇచ్చి ఏదో ఒక పది రోజులు కూర్చొని డిస్కస్ చేద్దాం సార్ ఈ పదిహేను రోజులు ఒక అండర్స్టాండింగ్ వద్దాం మాకు అంత రేట్ మేము చేయలేకపోతున్నాం అని వాళ్ళు మెమో అనమో లేదా పర్సనల్గా రిక్వెస్టో చేసుకుంటే వాళ్ళు అలా కుదరదు మేము ఏం చేయండి మా ఆ రేట్లు ఉంచుకుంటాం అని అంటే అప్పుడు మీరు ఏదైనా నిరసన వ్యక్తం చేయొచ్చు అసలు వాళ్ళ దగ్గర మీరు అలాదని మీరే చెప్పారు ఎలా ఎలా చే ప్రాబ్లం అది తప్పు కదా అది ఈ ఫండమెంటల్గా ఒక మీరు ఒక జర్నలిస్ట్గా చెప్పండి ఈ విషయం ప్రత్యేక ప్రేక్షకుడుగా కాదు మీ సినిమాడు కాదు మీరు ఒక జర్నలిస్ట్గా మీరు చెప్పండి అసలు ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని మనం అప్లై చేస్తాం అది కాదు వాళ్ళు ఒప్పుకోలేదు ఇప్పుడు ఫెడరేషన్ ఉన్నారండి ట్వంటీ ఫోర్ కార్డ్స్ ఉన్నారు వాళ్ళు రేట్ అడిగారు మేము కాదు ఇవ్వనన్నాం వాళ్ళు స్ట్రైక్ చేశారు రైట్ ఉంది వాళ్ళకి స్ట్రైక్ చేస్తే కాదు అని తలసేన సినిమా కూర్చోపెట్టి కళ్యాణ్ గారు మీరు అందరూ కూర్చుని దాన్ని ఇలా చేసుకోండి అని ఏదో సలహా చెప్పారు పెద్ద మనిషిగా వెంటనే వాళ్ళు స్ట్రైక్ ఆఫ్ చేసి వచ్చి మాతో కూర్చుని డిస్కస్ చేసి అన్నీ చేశారు అలాగా ఇప్పుడు ఎవరో హీరో ఉన్నారు ఎక్స్ ఎక్సైజ్ అడుగుతున్నారు అమౌంట్ పెద్ద అమౌంట్ అడుగుతున్నారు అనిపించింది వాళ్ళకి లెక్కలు చెప్పిన వాళ్ళకి ఏమంటే ఈ సినిమా ఇంత కలెక్ట్ చేసింది ఈ సినిమా ఎంత వచ్చేయింది మాకు ఇంత లాస్ట్లో ఉన్నాం మేము అవుతున్నాం అని చెప్తే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ కోఆపరేట్ చేస్తారు ఎందుకంటే వీళ్ళు ఇరవై మందిని కాదని వాళ్ళు వేరే హీరోలకి హీరో వేరే ప్రొడ్యూసర్ మాకు డేట్లు ఇవ్వరు ఈ పది మంది డైరెక్టర్లు పెద్ద డైరెక్టర్లు మాకు ఎవరికి డేట్లు ఇవ్వరు కాబట్టి మీరే కదా ఈ నలభై మందిలో ఉన్న సగు తగుని మీరు ఊరంతా తెలిసేలాగా ఇండస్ట్రీ గురించి చాలా బ్యాడ్గా జనం అనుకునే ఎక్కడో పల్లెటూరులో కూడా తెలిసిపోయింది ఏది సినిమా షూటింగ్ ఆపేస్తున్నారంట కదా హీరోలు కుదుపెతున్నారంట కదా అని అంటే మీరు బ్యాడ్ వ్యూ వాళ్ళ మీద కలిగిస్తున్నారు దానికంటే ఇంకొక లీకేజ్ కూడా జరిగింది మధ్యలో రామ్ చరణ్ ఎన్టీఆర్ అలాగే పుష్ప హీరో బన్నీ బన్నీ వీళ్ళు ముగ్గురు కూడా సుముఖంగా ఉన్నారు వారి నెమినేషన్ తగ్గించుకోవడానికి అని చెప్పి సంకేతాలు పంపించాలని ఒక లీకేజ్ ఇచ్చారు నిజమైన వాస్తవమేనా అసలు అది పంపించకనే జరుగుద్ది అది జరుగుద్ది ఇప్పుడు మీరు ఎదురు కదండి ప్రకటన చేసింది దిల్ రాజ్ ఏ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అలాగే వాళ్ళు మళ్ళీ రాయబరాన్ని పంపించారు వాళ్ళు ఒప్పుకున్నారు అని కూడా చెప్పారు అది అన్ని కరెక్ట్ అసలు అది ఏంటి కదా వీళ్ళు అడగలేదు కదా అంటే ఈ జర్నలిస్టులు అయితే మీడియాలో కల్పితం కాదు తప్ప అసలు మీరు అడగక్కనే ఎలా చెప్తారు నాకు మీతో ప్రాబ్లం ఉందని నేను మీకు చెప్పలేదు కదా టీవీలో చెప్పేది వాళ్ళు వచ్చేస్తారా రామ్ చంద్ర వాళ్ళు వచ్చేసి ఏమైనా తగ్గించేస్తా ఉంటారా టీవీలో చెప్తే ఇప్పుడు వాళ్ళకి రేపోర్ట్ ఉంది షూటింగ్ చేస్తున్నారు వాళ్ళు అదే రామ్ చంద్ర సినిమా చేస్తున్నారు శంకర్ గారి లో అప్పుడు షూటింగ్ లో బాబు ఇలా ఇబ్బంది ఉందంటే ఓకే కోఆర్డినేట్ చేద్దామంటారు తప్ప ఎప్పుడు ఎవరు ఏ హీరో కానీ ఏ టెక్నిషిన్ కానీ ఎదురు చెప్పండి రెండోది ఏంటంటే చిరంజీవి గారు కాంప్లెక్స్లో పది మంది హీరోలు ఉన్నారు ఈ పది మంది కూడా ఎప్పుడు పేమెంట్ ఎంత చెప్పరండి నాకు డిమాండ్ ఇంత యాభై లక్ష కావాలి యాభై కోట్లు కావాలి పది కోట్లు కావాలని చెప్పరు రేపు వాళ్ళు ఎంతో డిమాండ్ ఉందో మనం తీసుకదా మనం ఏం చేద్దామంటే సినిమా అయిపోయిన తర్వాత వంద కోట్లు బిజినెస్ అయింది ఇది అయింది ఇది అయింది మాకు ఖచ్చితం అయింది కాబట్టి దాన్ని బట్టి హీరో గారికి ఇంత ఇద్దాం అని ముగ్గురే మాడుకుంటారు అల్లు అరవింద్ గారు చిరంజీవి గారు లేకపోతే హీరో ప్రొడ్యూసర్ గారు దిల్ రాజు గారు ముగ్గురు మాట మాకు అండర్స్టాండింగ్ వస్తారు తప్ప అసలు పబ్లిక్లో ఎంఆర్పి ఎంత పెట్టాము మాకు అంత ఇవ్వాలి ఏదైతే కుదరదు అనే ఉండదండి అసలు అది చాలా గొప్ప హీరోల ఆ ఫ్యామిలీ హీరోస్ ఎందుకంటే నాకు తెలిసి అడ్వాన్స్ కూడా తీసుకురాళ్ళు అది అవసరంలా వాళ్ళని దాటి ఎవరు వెళ్ళరుగా కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ సపరేట్గా ఉందండి అవన్నీ కూడా దాంట్లోనే ఉంటాడు ఆ చిరంజీవి గారి కాంప్లెక్స్ కదా అందరూ అలాంటి హీరోలు ఉన్నప్పుడు మీరు కోఆపరేట్ చేస్తున్నప్పుడు మీరు ఎందుకు వాళ్ళ మీద జెండా లేదు అసలు మీరు మాడారా ఇప్పుడు మీరు అన్నట్లు లీకేజ్ అయింది ఎలా లీకేజ్ అవుతుందండి మీరు అడగండి అది కరెక్ట్ కాదండి ఊరిని అది ఊరిని బయట పుకారులు తప్ప ఏం కాదు ఇప్పుడు వీళ్ళు అంటారు ఏమంటారంటే ఓటదానికి చూడలేని ఆపేసి నా లోలు మన ఇరవై మంది కలిసి కూర్చుని డిస్కస్ చేసి దాన్ని ఏం చేద్దాం ఎలా చేద్దామని ప్రణ అవసరమా ఇప్పుడు సమస్య ఐదే సమస్యలు అండి మాకు తెలుసు నాకు తెలుసు నేల చిన్న సినిమా తీసి నాకు తెలుసు పెద్ద సినిమా తీసి మీకు తెలుసు ఏంటి సమస్యలు ది అంటే ప్రేక్షకుడు రావట్లేదు ఫస్ట్ అవును ఇప్పుడు మీరు కోటి రూపాయలు ఇప్పుడు సినిమా తీస్తే మన డబ్బు వచ్చి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుందండి అండి ప్రేక్షకుని వస్తుంది ప్రేక్షకు వంద రూపాయలు టికెట్ తీస్తే దాంట్లో పద్దెనిమిది రూపాయలు జిఎస్టీ గవర్నమెంట్ తీసుకుని మిగతా ఎనభై నాలుగు రూపాయలు ఎనభై రెండు రూపాయలు వీళ్ళకి వస్తుంది అండి థియేటర్కి థియేటర్లో నలభై రూపాయలు రూపాయ తీసుకుని నలభై రూపాయలు మనకి ఇస్తాడు అంటే నేను చెప్పేది పర్సెంటే బిజినెస్ ఆ నలభై ఒకటిలో నేను డైరెక్టర్కి డైరెక్టర్కితాను డైరెక్ట్ ఎన్ని తీసుకుంటాం ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు టికెట్ తీసే ప్రేక్షకుడు అంటే మీ డబ్బు వచ్చే మూలం అక్కడ ఆ మూలాన్ని మీరు డబ్బేశారు అంటే ఏంటి వంద రూపాయలు టికెట్ ఉండే చోట మూడు వందల యాభై రెండు వందల యాభై పెట్టేశారండి ప్రేక్షకుడు థియేటర్లో ఆడేసాడు అప్పుడు మన డెబ్బే వస్తాం మనకి ఇంకా ఓటీటీలు ఉన్నాయి ఓటీటీలు అనేది సెకండరీ ఆదాయం ఓకే అది అది ఎప్పుడు ఉంటుంది అది అది ఓటీటీ అనేది సెకండరీ ఆదాయం ఫస్ట్ ఆదాయం మనకు కావాల్సిన అక్కడ థియేటర్ నుంచి మీ సినిమా తీసేది తెలియదు కదా ఓటీటీ ఏంటి అంటే మీరు సినిమా తీసి రిలీజ్ చేసి వెళ్ళిన తర్వాత ప్రాక్ షో తర్వాత అప్పుడు మేము పెడతాం ఓటీట్లు అంటారు కాదే ఇప్పుడు రూల్స్ మారాయి కదా సినిమా థియేటర్లకు పంపించకుండానే మాకు ఇవ్వండి అప్పుడు అవి వేరండి అవి ఏంటంటే ఓన్లీ ఓటీటీలు ఉంటాయి అవును అది సినిమాల్లో ఉండవు ఆ పెద్ద హీరోలు కూడా ఓటీటీకి ఇచ్చిన సందర్భాలు చూస్తాను అది ఫస్ట్ థియేటర్ తర్వాత ఓటీటీ అండి థియేటర్లు రిలీజ్ చేయకుండా ఓటీటీలో ఇచ్చిన సినిమాలు ఆ నాని గారి సినిమా అప్పుడు కరోనా టైంలో చేశారు చూడండి అలాంటి సినిమాలు రెండు చేశారు తప్ప మిగతా ఏ సినిమా అయినా కరోనా టైంలో థియేటర్ లేవు కాబట్టి ఇచ్చారు ఓకే అంటే కరోనా సో థియేటర్లకు వెళ్ళడమే శ్రేష్కరం అంటారు వెళ్ళాలి ఇప్పుడు మనకు ఒక కోట రూపాయలు బడ్జెట్ పెట్టుకోండి దాంట్లో ఫార్టీ పర్సెంట్ మనకి థియేటర్ నుంచి వస్తుంది ఆదాయం మీరు అంటున్న ఫార్టీ పర్సెంట్ ఓటీలో నుంచి ఓ ట్వంటీ పర్సెంట్ బింబి గింజలు వస్తే అలా రేషియో ఉంటది మాకు మా లెక్క అంత ఉంటది మీకు హండ్రెడ్ పర్సెంట్ థియేటర్ నుంచి వచ్చే ఇన్కమ్ ఏ రియల్ ఇన్కమ్ ఇన్ఫ్లె ఆ ఇన్ఫ్లూయన్స్ రియల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండేది ఓకే మీరు ఓటీటీలో చూసారంటే ఓటీలో రూపాయలు చూస్తాడో ఎక్కడ చూస్తాడో చూస్తారు మీరు ఆహా త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి పెర్ ఇయర్ మీరు రోజు రూపాయి అయింది మీకు మీరు రూపాయి రూపాయి చూస్తే మాకు ఇన్కమ్ ఎలా అవుతుంది ఆ రోడ్కి వచ్చినా ఓటీట్యూడ్ మాకు ఇవ్వాలి కదా ఐదు పర్సెంటేజ్ ఆరు హైయర్ కొనుక్కున్నా కూడా రోడ్ ఎందుకు కొనుక్కుంటాడు మీ మీ హీరో మీద ఇంత నాకు ఎంత ఇన్కమ్ వస్తుంది జనం చూస్తారనే కదా అంటే రూపాయి ఓటీటీలో మీరు ఒక చూస్తే రూపాయి వస్తుంది ఓటీటీలో అదే మీరు థియేటర్లో చూస్తే వంద రూపాయలు వస్తుంది అండి ఏది కరెక్ట్ అసలు హైయెస్ట్ ఇన్కమ్ అదే కదా థియేటర్ కదా తర్వాత ఓటీటీ ఓటీడీ అనేది ప్రత్యామ్నాయం ఇది ముందు మనం థియేటర్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంటో మనం కోటి రూపాయలు పెడితే యాభై లక్షలో థియేటర్ నుంచి రావాలి వచ్చిన తర్వాత మిగతా యాభై లక్షలు రకరకాల మార్గాలు వస్తాయి మనకి ఎదురు శాటిలైట్ ఉండేదండి టీ జెమినీ టీవీ అని జీ మా టీవీ అని ఎలా కొనేవారు ఇప్పుడు దానికన్నా ఓటీడీ వచ్చింది ప్రత్యామ్నాయం వచ్చింది వాళ్ళు హైయెస్ట్ రేట్ కొంటున్నారు వాళ్ళు ఎప్పుడు హీరో సినిమాలే కొంటున్నారు అన్ని సినిమాలు కొంటలా కాబట్టి ముందు థియేటర్ని మనం చంపించుకున్నాం మనం అంటే మీరు మీరు అంటే ఇరవై మంది అయిరవై మంది ఎగ్జిబిటర్లు కలిసి ప్రొడ్యూసర్లు కలిసి హయ్యెస్ట్ రేట్లు పెంచేశారు అది జగన్ గారితో నాలుగు సార్లు తిరిగి చిరంజీవి గారు వెళ్తామైనా రాజమౌళి వెళ్తాము ఇలా అందరూ వెళ్ళారు మీరు తెలుసు కదా పెంచేశారు అక్కడ ఆంధ్రాలో కంటే నైజాబులు ఎక్కువ పెంచేశారు తెలంగాణలో ఎందుకంటే కేసీఆర్ గారు కొంచెం ఇముకబుల్గా ఉంటారు ఓకే మీకు ఏం కావాలో ఇలా కావాలో ఓకే చేసుకోండి అంటారు అవును అక్కడ కొంచెం జగన్ గారు మొన్న మీకు తెలుసు చాలా టబులు పెట్టారు మొత్తం మీద అక్కడ కూడా జరిగింది అవును ఇప్పుడు ఏమైందంటే ప్రేక్షకుడు థియేటర్ వెళ్ళడం మానేశాడు నెంబర్ వన్ పొజిషన్ అది ఎందుకు మూడు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు టికెట్ పెడితే నేను ఫ్యామిలీతో నలుగురు వెళ్తే మాకు ఎంత వద్ది మళ్ళీ లోపలికి వెళ్తే పాప్కార్న్ అంటారో ఇవి అంటారు ఎన్ని దారుణంగా పాప్కార్న్ పెంచేసారు రెండు వేల రూపాయలు కావాలి ముగ్గురు నాలుగు సినిమాలు అదే ఒక పది రోజులు అయితే మీరు అన్నట్టు గ్యారంటీ ఓటీట్లో వస్తుంది అవును ఓటిట్లో వస్తే మా ఫ్యామిలీ అంతకాలి ఒక రూపాయి చూస్తున్నాం ఒక అవును మీరు ఆహార ఒక ఒక రూపాయి కడతారు లేదా నెట్ఫ్లిక్స్లో రోజు రెండు రూపాయలు కడతారు ఇంకోదంటే అమెజాన్లో రోజు మూడు రూపాయలు కడతారు అంటే ఒక అయితే మీకు అపరితమైన ఆనందం ఓటీట్లో వస్తుంది అప్పుడు ఇప్పుడు యాక్చువల్ థియేటర్కి వెళ్తాడు కరెక్ట్ రెండు వేల రూపాయలు పెట్టి అక్కడ మనం దెబ్బేసిందండి అదే కనుక పది వారాలు గ్యాప్ పెట్టిన వస్తే కనుక కొత్త సినిమా చూడాలని ఉత్సాహం ఉన్న ప్రతిఓడి కూడా ముందు థియేటర్కి చూస్తాడు ఎప్పుడో పది వారాలు వస్తా తరలి చూద్దాం ముందుకు థియేటర్ చూసేద్దాం అనుకుంటాడు కానీ మీరు థియేటర్లో రిలీజ్ ముందు రోజు నేను వచ్చి వస్తున్నారు పద్నాలుగు తారీఖు ఓటీఎట్లో వస్తుంది ఆహాఓడికి అమ్మాం అని కిందే పేపర్లో పోస్ట్ కూడా ఉంటుంది అది కూడా తెలిసిపోతుంది అప్పుడు ప్రేక్షకుడికి మీరు ఇన్ఫర్మేషన్ చేశారు ముందే నువ్వు కంగారపడి థియేటర్ కలగరరా ఓటీట్లో వస్తారా అని మీరు చెప్పారు అన్అఫీషియల్గా అందువల్ల ఏం చేశారని థియేటర్కి వెళ్ళడం మానేశారు అందరు ఈ షాకు వీళ్ళకి తగిలింది ఇరవై మందికి తగిలింది పెద్ద 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 వాళ్ళే స్టార్ట్ చేశారు అది అయ్యింది నెంబర్ వన్ సమస్య అదే ఇప్పుడు అలా అంటే బాబు రేట్లు పెంచొద్దు మనం తగ్గించేద్దాం అని అల్లు అరవింద్ గారు దిల్ రాజు గారు పబ్లిక్కి అనౌన్స్ చేశారు మన పక్క కమర్షియల్ సినిమాకి అల్లు అరవింద్ గారు చెప్పారు రేట్లు చాలా దారుణంగా ఉన్నాయి కాబట్టి ఫ్లాష్ థియేటర్ రావట్లేదు మన టైమ్ వంద రూపాయలకి అమ్ముతున్నాం నూట యాభై రూపాయలు మల్టీప్లెక్స్ అమ్ముతున్నాం అని అలా అనౌన్స్ చేశారు అలా మన దిల్ రాజు గారు కూడా ఈ సినిమాకి ఇది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సినిమాకి నేను పాత రేట్లు అమ్ముతున్నాను వంద రూపాయలు అమ్ముతున్నావు నూట పన్నెండు రూపాయలు కమ్ముతున్నాం నూట యాభై రూపాయలు కమ్ముతున్నావు అని అనౌన్స్ చేశారు అంటే పెంచింది మీరే తగ్గించింది మీరే ఇప్పుడు ప్రేక్షకుడికి ఆ నూట పన్నెండు రూపాయలు కమ్తున్నాం విషయం ఇంకా రీచ్ అవ్వాలా ఎందుకు రీచ్ అవ్వాలని నాకు వీళ్ళందరూ మూడు వంద యాభై అంటారు రెండు వందల యాభై అంటారు ఎందుకని నెల మానేశారు అవును ఇప్పుడు దారుణమైన పరాజయం పొందింది థ్యాంక్ యూ ఓన్లీ ఫర్ ట్రికెడేట్స్ అవును సినిమా బాగుంది తర్వాత విషయం టికెట్ ముందు థియేటర్ ప్రేక్షకుడు రాలేదు థియేటర్ ప్రేక్షకుడు వచ్చి సినిమా బాగాలేదు అంటే అది దర్శకుడు దర్శకుడు తప్పదు అసలు ప్రేక్షకుడు థియేటర్ రాల థియేటర్ ప్రేక్షకుడు రాకుండా చేసింది మీరు ఇరవై మందే ఇది ఇంకపోతే మా చిన్నవాళ్ళ గురించి సంగతి వస్తే చిన్నవాడికి ప్రేక్షకులు అప్పుడు కూడా మా టెన్ పర్సెంట్ వచ్చేవారు పది మంది తొమ్మిది మంది తొమ్మిది పర్సెంట్ పది పర్సెంట్ వచ్చేవారు సినిమా ఎత్తే మేము ఇప్పుడు ఏమైందంటే అంటే ఈ దెబ్బతో రేట్లు పెంచిన తర్వాత వన్ పర్సెంట్ కూడా రావడం అనేసారు పూర్తిగా మఠాష అయిపోయింది దానివల్ల ఏమైంది అసలు మేము సినిమా రిలీజ్ చేస్తే షోలు పట్ల అని ఒక పది మంది కూడా రావట్లేదు నేను కూడా కర్నూలు దగ్గర ఊళ్ళో ఈ థ్యాంక్ యూ అనే సినిమా వన్ ప్లస్ వన్ టికెట్ పెట్టారంట వన్ ప్లస్ వన్ డెబ్బై రూపాయల టికెట్ ఓడుకుంటే ఒకటి ఫ్రీ అని పెట్టారంట పెడితే ఆరుగురు వచ్చారంట ఎంత అన్యాయం థ్యాంక్ యూ అనే సినిమా ఎంత కోటి నలభై కోట్ల సినిమా అది దానికి ప్రేక్షకులు డెబ్బై రూపాయలకి వన్ ప్లస్ వన్ పెట్టినా కూడా రావట్లేదంటే ప్రేక్షకుడు ఎంత విసిగిపోయాడు ప్రేక్షకుడు ఎంత దురాభిప్రాయం పడింది సినిమా సినిమా చూడకూడదని అనే విషయాన్ని ఇప్పుడు వాళ్ళకి నష్టాలని కంటింది అందుకే నేను ఏం చేద్దాం టికెట్లు ఇప్పుడు తగ్గించేద్దాం అన్నారు మీ ఇప్పుడు చూడతాం ఇప్పుడు తగ్గిందాం అన్నారు నెంబర్ వన్ నెంబర్ టూ ఓటీటీలకి వెంటనే రిలీజ్ నెలకి వారం రోజులకి పది రోజులకి ఇవ్వద్దు టెన్ వీక్స్ దాకా మనం ఇవ్వద్దు అన్నారు టెన్ వీక్స్ దాకా ఇవ్వం రాదు ఆ సినిమా థియేటర్ ఓటీటీలు అన్న విషయం ప్రేక్షకుడికి మీరు ఇంకా చేయలేదు కరెక్ట్ కమ్యూనికేట్ చేయాలి అది కమ్యూనికేట్ చేసి ఆ మైండ్లో ఎక్కాలి ఇప్పుడు ఊరికే ఇలా వాల్పోస్ట్ చేస్తే జనం చూడరు దాన్ని మీకు పదిసార్లు చెవులో గులు గుల గులు అని అంటే అది అర్థం అవుతుంది ఓహో ఇదేదో దొప్పున్నారు వీళ్ళు పది వారాలు ఆపుతారంట అని అర్థం అవుద్ది అంటే దాన్ని బోల్ ప్రమోషన్ చేయాలి నెంబర్ టూ అండి నెంబర్ త్రీ ఏంటంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అన్నారు కదా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మీ చేతిలో ఉంది అది ప్రాక్టికల్ సంబంధం ఉంది టీవీ వాళ్ళ సంబంధం ఉంది హీరో సీక్రెట్కి వెళ్ళి అయ్యా నేను యాభై కోట్లు వెళ్ళాను నేను నలభై ఎత్తాను అంటే నో అని ఏ హీరో అండండి ఎందుకంటే వాళ్ళకి ప్రొడ్యూసర్ ముఖ్యం ప్రొడ్యూసర్కి హీరో ముఖ్యం మూడు బలం అనుబంధం లాంటిది ఖచ్చితంగా వాళ్ళు కోఆపరేట్ చేస్తారు ఇంకా మీరు అన్నట్టు క్యారెక్టర్ ఆర్టిస్టులు టెక్నిషియన్ ఉన్నారండి నేను లక్ష ఇచ్చేవాడిని మీరు లక్షన్నర ఇస్తాను అని ఇంకోటి వచ్చి రెండు లక్షలు అన్నాడు ఈ మూడు చేసిన పని మీరు ఇరవై మంది అవును కాబట్టి వాళ్ళు వాళ్ళు డిమాండ్ అండ్ వాళ్ళు ఎక్కువ దెబ్బతున్నారు నెల కుదురుద్ది అప్పుడు మనం ఏం చేయాలి మీరు ఇరవై మంది కలిసి మురళీశ్వరం గారికి ఇంత ఇద్దాము రావు రమేష్ గారికి ఇంత ఇద్దాము లేకపోతే ఫిక్స్ చేసుకోవాలి మీరే అవును ఫిక్సెస్ చేసి ఎవరు చేసినా ఆ రేటు మంచి ఇవ్వకూడదు మనం ఇరవై మంది అసోసియేషన్ నుండి చాలు వాళ్ళు ఏమి డిమాండ్ చేయరు అవును అందుకని వాళ్ళకి అవకాశమే ఎక్కువ సో దానికి వీళ్ళే బడ్జెట్ క్రియేట్ చేసుకుని వీళ్ళు డిమాండ్ ఏర్పాటు చేసుకుని వాళ్ళేమో మీకు డేట్లు ఎత్తానంటే కాదు కాదు నాకు ఇవ్వడం ముందు నేను వస్తువు ఇంకా యాభై వేలు ఎక్కిస్తానని చెప్పేసి అంటే వీళ్ళు అవసరం కోసం ఆ ఇరవై మంది యూనిట్ ఉన్నప్పుడు మీరు ఇరవై మంది ఒక మాట ఉన్నప్పుడు పోషా కృష్ణమూర్తి గారి డేట్లు మీకు పది రోజులు ఆయనకి ఐదు రోజులు ఇంక ఐదు రోజులు మీరే పంచుకోండి రేటు ఇంకో ఇస్తాం అని చెప్తాను ఓకే అంటారు అలాగే సునీల్ గారు లేదంటే మురళీశ్వరం గారు ఎనీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మీరు అందరూ ఒక మాట ఏంటంటే డిఫరెంట్గా వాళ్ళందరూ కింద దిగి వస్తారండి ఎందుకంటే మీరు ఇరవై మంది పెద్ద ప్రొడ్యూసర్లు రెగ్యులర్గా సినిమా తీసే ప్రొడ్యూసర్లు మీరు అది మాతో సంబంధించిన మ్యాటర్ అది అది మూడు అండి నాలుగోది అంటే థియేటర్లో ఎన్ని అందరు లీజ్ తీస్తున్నారు అంటే ఒక సునీల్ గారని లేదా సురేష్ బాబు గారని లేదా దిల్ రాజ్ గారు థియేటర్ ఓనర్స్ దగ్గర లీజ్ తీస్తున్నారు వీళ్ళు సపోజ్ లక్ష బాగుంటుంది తీస్తున్నారు అనుకోండి లక్ష్మణి వేస్తున్నారు నిర్మాతకి దానివల్ల నిర్మాత సఫర్ అవుతున్నాడు కాబట్టి వీళ్ళు ఏం చెప్పారంటే థియేటర్లు అన్ని కూడా రెంట్ వద్దు షేరింగ్ వేద్దాం పర్సంటేజ్ అంటే వచ్చిన దాన్ని బట్టి షేర్ హౌస్ఫుల్ అయితే ఒక రేషియో ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే ఇంకో రేషియో టెన్ పర్సెంట్ ఉంటే ఇంకో రేషియో అలా పెంచుకుందాం అని వాళ్ళ అండర్స్టాండింగ్ వచ్చిన కోసం పెట్టారు అది మా సంబంధించిన మ్యాటర్ మా చిన్న సినిమాకి ఎప్పుడు పర్సెంటేజ్ చేశారు ఇంతవరకు ఎప్పుడు రెంట్లు కట్టలేదు ఎవరికి ఎందుకంటే చిన్న సినిమాకి రెంట్లు పట్టే స్టేజ్ లేదు కాబట్టి మాకు ఎప్పుడు కోఆపరేట్ చేస్తున్నారు వాళ్ళు అది మాకు సంబంధం విషయం రెండు ఇక్కడ నాలుగు అండి పర్సంటేజీ ఓటీటీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షను అది మన రెమ్యునేషన్ హీరో రెమ్యునేషన్ ఇప్పుడు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఊరికినే ఈజీగా సెటిల్ అయిపోయే ప్రాబ్లమ్స్ని షూటింగ్లు ఆపటం ఎందుకు అని నా క్వశ్చన్ అండి ఆపి ఏం చేస్తారు ఇప్పుడు మహేష్ బాబు అన్నారు కదా రామ్ చరణ్ గారు అందరూ ఓకే అన్నారు అన్నారు కదా అయిపోయింది ఇంకేం మరి అవును ఇంక డిస్కషన్ అండి మీకు మళ్ళీ ముప్పై తారీఖు రేపు ఎల్లుండి మళ్ళీ మీటింగ్ అంటే కదా మా మా మేము మా అందరూ మీటింగ్ అండి ప్రొడ్యూసర్స్ గిల్డ్ అదే ప్రొడ్యూసర్ గిల్ చాంబర్ అందరూ ఓకే ఇప్పుడు ఉంటారు ప్రొడ్యూసర్ గిల్డ్ చాంబర్ కౌన్సిల్ మూడు ఒకటే అండి మూడు కలిపి మీటింగ్ చేస్తున్నాం ప్రొడ్యూసర్ కౌన్సిల్ కి ఈయన వైస్ ప్రెసిడెంట్ ఎవరు మన దిల్ రాజ్ గారు దానికి చైర్మన్ అందరూ ఒకటే కదా మీ అందరూ మూడు ఒకటి కదా అంటే మీ సపరేట్గా దుకాణం వ్యాపారం పెట్టినారు తప్ప అది వేరు తప్ప మళ్ళీ ముగ్గురింది ఒక ఎల్ఎల్పి అనుకోండి ప్రైవేట్ లిమిటెడ్ ఫర్మ్ అది ఒక ఇరవై మంది కలిపి సంస్థ పెట్టుకున్నారు దాన్ని మనమే కాదండి కుదరదు వాళ్ళ ఇష్టం ఇప్పుడు నాకు మీకు ఇష్టం మధ్య సినిమా తీసుకుంటారు కదండి ప్రజలకు ఇప్పటికి కూడా అర్థం కాదు ఏంటంటే ఒక సినిమా తీసే ముందు ఆ ప్రొడ్యూసర్కి ఒక విజన్ ఉంటుంది నేను యాభై కోట్లు లేదా వంద కోట్లు ఒకవేళ నా బడ్జెట్ పెరిగితే ఇంకొక పది కోట్లు వంద పది కోట్లు ఒక పెద్ద హీరోని ఒక పెద్ద హీరోయిన్ ఒక మంచి ప్రొడ్యూసర్ని పెట్టుకొని డైరెక్టర్ని పెట్టుకొని సినిమా తీయాలి దానికి సంబంధించిన మొత్తం క్యారెక్టర్స్ రాసుకుంటారు బడ్జెట్ రాసుకుంటారు మొత్తం విజన్ క్రాఫ్ట్ని కంప్లీట్గా మెన్షన్ చేసుకుని ఒక ప్రాజెక్ట్ తయారు చేసుకుంటారు అలా తయారు చేసుకున్న దానిపైన మళ్ళీ అరవై డెబ్బై కోట్లు పైబడి పెట్టుబడి పెట్టి సినిమా పెరిగిందని పెరిగిందని వాళ్ళే చెప్పుకుంటే అది ఎక్కడి వరకు సంబంధించిన ప్రజలకు ఇప్పటికి కూడా అర్థం విషయం అదే విధంగా మీ అసమర్థత మీరు ఒక నలభై యాభై సినిమాలు తీసిన సీనియర్ ప్రొడ్యూసర్లు అందరూ పెద్ద ప్రొడ్యూసర్లు రన్నింగ్ లో ఉన్న ప్రొడ్యూసర్లు ఈ సినిమా ఎంత ఖర్చు అవుద్ది ఎంత ఆదాయం అవుతుందో తెలుసు ఎందుకంటే మీకు థియేటర్ ఉంది డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఉంది అంత మీకు అన్ని తెలుసు అలాంటప్పుడు మీరు బడ్జెట్ పెరిగితే ఎవరికి తప్పు మీదే కారణం ఏంటంటే మీకు కాన్సన్ట్రేషన్ తగ్గింది మీకు ఒక ఛానల్ ఉంది చక్కగా నడుపుతున్నారు మీరు ఇరవై ఛానల్స్ పెట్టి ఇప్పుడే ఇప్పుడు ఏమవుతుంది మీరు ఇరవై మందిని చూడటం కన్ఫ్యూజ్ అవుతారు మీరు అలాగే దిల్ రాజు గారు కూడా దిల్ రాజు అంటే అసలు నెంబర్ వన్ కదా మాకు అందరికి ఇన్స్పిరేషన్ అండి ఆయన ఒక బడ్జెట్ కానీ ఒక కథ కానీ ఒక కొత్త బంగారులో కొన్ని సినిమా అప్పట్లో ఎంత తీత్తి ఎంత వచ్చినా ఇరవై యాభై రెట్లు ఎక్కువండి అయినా సక్సెస్ఫుల్గా తీసారు కదా ఆయన ఎక్కడ అసలు ఫెయిల్ లేదు కానీ అటువంటి ప్రొడ్యూసర్ నేను సినిమాలు తీయలేకపోతున్నాను కాష్టపోసం పెరిగిపోతుంది మానేద్దాం అంటే ఎంత ఎంత మాకు మాకు కానీ దిల్ రాజు గేమ్ అంటే ఓపెన్గా విపరీతమైన అప్పులు ఉన్నాయి ఆ అప్పులకు వడ్డీలు కట్టలేకనే ఎలాంటి డిప్రెషన్లోకి వెళ్ళాడని చెప్పి విమర్శలు అదే నా తెలియదు అని ఆయనకి అలా అంత అప్పులే ఉండవండి ఎందుకంటే ఆయన పెద్ద ప్లాట్ఫలం లేవు కదా ఓ యాభై కోట్లు వంద కోట్లు పోయింది అనుకోండి పోతే వాళ్ళకి ఆ సముద్రే ఆయన సాధించుకోవాలి సముద్రే అయితే ఆయనకి వంద థియేటర్లు ఉన్నాయి సార్ డెబ్బై ఎనభై వంద థియేటర్లు ఉన్నాయండి థియేటర్ల మీకు ఇన్కమ్ ఉంటుంది డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఉంది ఇన్కమ్ ఉంటుంది పోటీ ప్రొడక్షన్ ఉంది ప్రొడ్యూసర్లు ఉన్నాయి ఆయన పెద్దగా సినిమాలు లాస్ వచ్చిన సినిమాలు లేవు ఈ మ్యాచ్ గాల్లో ఓటు థ్యాంక్ యూ లాంటి సినిమాలు ఏదో ఓటు తగిన తప్ప ఆయనకి లాస్ వచ్చిన సినిమాలు లేవు బేసిక్గా ఆయన డబ్బులతో కన్నా మిగతా వాళ్ళ డబ్బులంతా క్రోడీకరించుకునే సినిమాలు తీస్తాడు వేరే వాళ్ళ డబ్బులతోనే గేమ్ ఆడతాడు చాలా గా సినిమాలు తీస్తారు సో అయినా ఆయన ఇలాంటి డ్రామాలు వేయడానికి కారణం ఏంటా అనేది క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఇప్పుడు మీరు కొత్త పని చెప్పారు నా తెలియదు ఇంతవరకు నేను ఇండస్ట్రీలో ఉన్న కాలకాల నుంచి మాకు ఆయనకి అప్పులకి ఇప్పులు లేదండి అలా అది అలాంటి ఉండే జరగవు ఎందుకంటే లైమ్ లైట్ ప్రొడ్యూసర్ అయినా నెంబర్ వన్ ప్రొడ్యూసర్ ఫైనాన్షియల్గా వెల్ ఆఫ్ దాని గురించి అసలు భయం లేదు అసలు అది కాదు మీరు అన్నట్టు ఇంకో ప్లాన్ ఉందో తెలియదు నాకు ఇది మాత్రం కాదు డబ్బులు ఇవ్వటాలో ఎగ్గట్టలో కాదండి మరి దీనికి ఇంకో రాజకీయం ఏముందో తెలియదు నాకు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అండి షూటింగ్ ఆపుతనటం రాంగు అంటే మన ఇనిఫిషియన్సీ కనబడిపోతుంది బట్ మీరే నిర్మాత మీరే బాస్ మీరే ఎలా ఉండవా చేయాలి చేయి అని చెప్పేగల కమాండ్ ఉన్న వ్యక్తి మీరు మీరు భయపడతామంటే అసలు ఓకే ఇండస్ట్రీ బాగు కోసం మీరు ఆలోచించబడేది వేరే విషయం అది ఇండస్ట్రీ బాబు కోసం ఏం ఆలోచిస్తారు ఎక్కడ తప్పు జరిగింది థియేటర్లు రేట్లు పెంచడం తప్పు జరిగింది అప్పుడు రేట్లు పెంచిన ఎవరు మీరు తగ్గించింది ఎవరు మళ్ళీ మీరే అంటే మీ విజయం ఎక్కడ తగ్గుతుంది మరి ఆఫ్టర్ ఆల్ ఎక్కడో చిన్న పొడ్యూషన్ నాకు తెలుసు మీకు ఈ సినిమా ఫీల్డ్ సంబంధించిన మీకు తెలుసు మన ఆయనకి తెలియపోవడం అంత ఎక్స్పీరియన్స్ ఉండి రేట్లు పెంచితే బ్రాక్ష థియేటర్ ఆడిన విషయం ఎందుకు తెలియదు నెంబర్ టూ ఓటీటీ అనేది ఏంటంటే డబ్బు మనకి ఎక్కువ వస్తుంది అక్కడ కాబట్టి అమ్మడం తప్పేం కాదు పది వారాల తర్వాత అమ్మితే థియేటర్ జనం అవుతారేమో అలా ఉద్దేశం తప్పప్పుడు కొత్తగా అది పెద్ద సినిమాకి మా చిన్న సినిమాలకు వస్తే అసలు సినిమా కొనలేదు మాది ఓటీటీ అనేవాళ్ళు మా సినిమాలు కొనట్లేదు మార్కెట్లో ఫోర్ హండ్రెడ్ మూవీస్ ఉన్నాయండి ఓటీటీకి అమ్మని సినిమాలు ఎందుకు అమ్మని కాదు కొనని సినిమాలు ఎందుకు మేము రెడీగా ఉన్నాం అంటే ఓటీటీ వాళ్ళు కొనట్లేదు కొనట్లేదు ఎందుకంటే వాళ్ళకి బిజినెస్ జరగదు డబ్బులు రావు లో ప్రొఫైల్ లో కాస్టింగు లో లో కాస్ట్ వాళ్ళు తీసారు సినిమా ఇల్లు అనే ఇప్పుడు ఎందుకంటే టీవీ సీరియల్స్ను మన వెబ్ సిరీస్ కూడా చాలా గ్రాండ్గా జగపతి బాబు గారిని శరత్ కుమార్ గారిని ఇలాంటి రేట్లు పెట్టి తీసేస్తున్నారు అవును అటున్నప్పుడు మనం ఉత్తు సినిమాలు తిత్తే ఎందుకు చూస్తారు వెబ్ సిరీస్ వెబ్ సిరీసే ఇది సినిమా మేము సినిమా తీసినా కూడా ఇప్పుడు గ్రాండ్ ఇయర్గా ఉండవు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా గ్రాండ్ ఇయర్ మాకు ఎందుకు ఉంటుంది కాబట్టి మాకు వంటలేదు ఇప్పుడు మేము అడుగుతున్నాం అంటే మీ ద్వారా కూడా చెప్తున్నాం రికమెండ్ చేయమని ఏంటంటే సినిమా అనేది సినిమాయే ఇప్పుడు మీరు కోటపాయలు పెట్టి తీసాను నేను యాభై లక్ష పెట్టి తీసా ఓకే నాకే డబ్బు లేదు కాబట్టి నేను తీసాను దాన్ని మీ సమస్య మీ సంబంధం లేదు మీ తీమని నన్నేం అనలేదు ఇప్పుడు మా సినిమా కూడా మీరు వేయండి అమెజాన్లోనో నెట్ఫ్లిక్స్లోనో ఆహారం వేయండి షేరింగ్ ఇవ్వండి మాకు తక్కువ ఇవ్వండి తక్కువ వస్తుంది అలాగే తక్కువ వస్తుంది తక్కువ ఇవ్వండి మాకు కూడా అంటే సపోజ్ మీకు గంటకి ఫైవ్ రూపీస్ ఇస్తున్నారు అనుకోండి అక్కడ మాకు గంట ఫోర్ రూపీస్ ఇవ్వండి గంట త్రీ రూపీస్ ఇవ్వండి అట్లీస్ట్ ఎంత ఉందో అదే అవుతుంది మాకు ఇప్పుడు టోటల్ ఏమైందని మాకు శాటిలైట్ లేదు ఓటీటీ లేదు థియేటర్కి లేదు థియేటర్లు అట్ల సినిమాలు మరి ఎలా బతకాలి మేము మరి ఎలా బతకాలని మేము ఎవరు తీయమడే సినిమా అని మీరు అడగద్దు ఎవరు లేదు మాదే తప్పు మా తప్పు మేము తెలుసుకున్నాం కాబట్టి మీరు ఏ విధంగా దీన్ని సాల్వ్ చేస్తే బాగుంటుంది అని ఈ దిల్ రాజు గారు వాళ్ళ పెద్దవాళ్ళు కూడా ఆలోచించి కొత్తగా తీపేవాళ్ళు ఆయనకు దిల్ రాజు గారు కూడా చాలా పర్ఫెక్ట్ మనిషి అండి అంటే ప్లానింగ్ ఉన్న మనిషి ఆయన మొన్న చెప్పారు ఐదు కోట్ల లోపు సినిమాలు తీయొద్దు ఎందుకంటే ఏమీ లేవు మీరు చెప్పిన నేను కాబట్టి కొంతకాలం ఆగండి ఏదో టైం మారుతుంది ఏదో కొత్త ఐటమ్ వస్తుంది మనకి అప్పుడు చేద్దాము అని మంచి సైజ్ని ఇస్తారు ఆయన మాకు కూడా ఆయన రోల్ మోడల్ ఎందుకు చెప్పానంటే ఆయనకి భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసు నేను విజన్ ఉంది ఆయనకి కానీ అటువంటి విజన్ ఉన్న గొప్ప మనిషి ఇలాగా షూటింగ్ లాభైతే కూర్చొని తీసుకొచ్చేద్దామని ఒక్క విషయం నచ్చలేదు నాకు మిగతా విషయాన్ని ఆయనకి ఆయన సపోర్ట్ నేను షూటింగ్ లాభితే ఏం చెప్తారు మీరు పైగా మన్ని చెప్పాను ఏమంటే మీద ఆపు సార్ కావచ్చు ఉంటే మేము ఆపం సార్ అన్న ఎందుకంటే నేను పది రోజులకి బడ్జెట్ డబ్బు షూటింగ్ లొకేషన్ అని ప్లాన్ చేసుకున్నా ఇప్పుడు మీరు ఆపేమంటే ఎన్ని పోతాయి నాకు చిన్న ఆర్టిస్ట్ ఎవరైనా సరే వాళ్ళ డేట్లు ఇవ్వండి మళ్ళీ ఎందుకంటే మళ్ళీ అది ఎప్పుడు కొత్త డేట్లు అప్పుడు వస్తాయి ఇప్పుడు ఒకటి నుంచి వరకు నాదే డేట్లు నేను ఆఫీస్ అనుకోండి పదకొండు నుంచి ఇరవై వరకు ఆయనకి ఇచ్చే డేట్లు మీరు మరి అతను ఆపలేరు కదా నన్ను ఆపే అంటే నేనంతా నేను వాలంటరీగా నేను ఆపుకున్నాను కాబట్టి నాదే తప్పు అతను తప్పు లేదు కదా కాబట్టి ఎన్ని ఇండస్ట్రీ చాలా నష్టం వస్తుంది ఇప్పుడు కార్మికులు ఉన్నారండి మీరు పదిహేను రోజులు షూటింగ్ ఆపేసి పది రోజులు వాళ్ళకి ఫుడ్ బొక్కే కదా అంతేగా వాళ్ళు మొన్న కరోనా వచ్చింది రోడ్డుని పడ్డారు లేదా ఇంకో ఇబ్బంది వచ్చింది లేదా ఇంకో ఇబ్బంది వచ్చింది మళ్ళీ సి అని చిరంజీవి గారు ఒక సంస్థ పెట్టారు దాని నుంచి ఈ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా మూడు సార్లు హెల్ప్ చేశారు ఎస్ ఎందుకు షూటింగ్ జరిగే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు షూటింగ్ జరిగే అవకాశం ఉంది చక్కగా ఫ్లైరస్గా ఇండస్ట్రీ జరుగుతున్నప్పుడు మీ అంతా మీరు రావడం ఏంటి ఇది అగ్నిస్టా నేను అదే నేను అంటున్నా అది హెచ్చరికలా లేకపోతే అది ఒక రకమైనటువంటి బ్లాక్మెయిలా అది ఎవరికి ఈ సంకేతాలు తాకాలని ఆ ఉద్దేశం అనేది మీరు హెచ్చిపోతుంది అంటే ఆయనకి అప్పులు గిప్పులు కూడా కాదండి అసలు కాదు హండ్రెడ్ పర్సెంట్ తీసేయండి అది ఇప్పుడు ఈయన ఏమేయండి విషయం నాకు అర్థం అట్లా అంత విజయంగా ఉంటుంది కూర్చుంటాం కూర్చుంటామండి ఇంత విజన్ ఉన్న మనిషి షూటింగ్ లాపి డిస్కస్ చేయడం ఏంటి షూటింగ్ లాబే ఏం చేస్తారు షూటింగ్ అయితే అయిపోయి అని హీరోయిన్ అయినా కూర్చోతా తిరిగి లేదా కానీ హీరోలు కూడా మరి అన్యాయం అండి హీరోలు ఇప్పుడు సపోజ్ వంద కోట్ల బడ్జెట్ లో వారికి నలభై కోట్లు ముప్పై కోట్లు నలభై కోట్ల రూపాయలు ఫిక్స్ అయిపోతే ఫిక్స్ ఇస్తున్నారు అవునండి అదేనా వాళ్ళ వాళ్ళు తగ్గించుకుంటేనే కదా సినిమా బతకాలనేదే కదా ప్రతిపాదన వాళ్ళ డిమాండ్ అంటే డిమాండ్ చేయరు వాళ్ళు మీరే డిమాండ్ సృష్టిస్తున్నారు తప్ప వాళ్ళు ఇప్పుడు డిమాండ్ చేయరు మీరు ఇప్పుడు వంద కోట్లు యాభై కోట్లు వ్యాపారం చేసే ప్రతి ఒక్కరికి ఒక ఆశ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరూ డబ్బుల్ని జనరేట్ చేసుకోవడం కోసమే వ్యాపారాలు చేస్తారు సో అందులో ఉద్దేశము సినిమా అనేది ఒక వ్యాపారంగా చూస్తారు సో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధపడతారు మీరు అమాంతం రేటు పెంచేసుకుంటే అమాంతం మీరు ఎక్కడ ఉంటే పెంచడం తప్పండి పెంచలేదు మీరు పెంచారు ఎస్ వాళ్ళే వాళ్ళు కదా ఇప్పుడు అంటే డిమాండ్ చెప్తే పెంచినట్టండి ఇప్పుడు మీరు పాద కోట్లు ఎత్తాను అనుకోండి మీ పక్కన ఇంకో ఇరవై మంది రూపాయలు పక్కన అతను వెళ్ళి నేను ముప్పై ఎత్తాను అంటున్నాడు అంటే డిమాండ్ మీరు సృష్టించారు అంటే మనమే ఇరవై మందిలో సృష్టించారు తప్ప హీరో సృష్టించలేదు హీరోలు చాలా మంది చూడండి ఈ మధ్య ఆచార్య సినిమా సినిమా ఉందనుకోండి ఆయన హీరో గారు పార్ట్నారు దాంట్లో అలాగే మన ఓ సినిమాలో మహేష్ బాబు గారు పార్ట్నారు ఎలా ఏర్ సినిమాలో వాళ్ళు కూడా ఎంతో అంత షేర్ చేస్తున్నావు కదా డిమాండ్ అనేది వాళ్ళు వాళ్ళు టెన్ పర్సెంట్ సృష్టిస్తే నైంటీ పర్సెంట్ మీరే క్రియేట్ చేసి వాళ్ళని చెడగొడుతున్నారు సార్ ఇండస్ట్రీలో ముక్కు చుట్టుగా ఒక ప్రశ్న అడిగితే ఏ ప్రొడ్యూసర్స్ కూడా సొంత విమానాలు కొనట్లేదు ఏ ప్రొడ్యూసర్స్ కూడా ఇంద్ర భవనాలు కట్టలేకపోతున్నారు ఏ ప్రొడ్యూసర్స్ కూడా అప్పులు ఊపుల నుంచి బయటకు రాలేకపోతున్నారు కానీ అది హీరోలకే సాధ్యమవుతుంది కొత్త భవనాలు కడతారు ఇంద్ర భవనాల్లో నివసిస్తారు రిచ్ ఒకటి ఎనిమిది కోట్లు పది కోట్ల కార్లలో తిరుగుతారు ఇరవై ఐదు కోట్ల పర్సనల్ ఫ్లైట్లోకి ఉంటారు సో ఇది వీళ్ళకి ఎలా సాధ్యమవుతుంది ప్రొడ్యూసర్స్ అనేవాడు లేకపోతే ప్రొడ్యూసర్స్ అనేవాడు సినిమాలు తీయకపోతే హీరోలు ఈ రేంజ్లో ఇంద్రభవనాల్లో ఎలా ఉంటారు వందల కోట్ల ఫ్లైట్లు ఎలా ఉంటారు మీరు అందరికి వెళ్ళారు కదా ఇప్పుడు మనం క్యారవాన్ ఉంటాయండి హీరో క్యారోన్ ఇస్తారు హీరోయిన్ క్యారవాన్ ఇస్తారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ క్యారవాన్ ఇస్తారు ప్రొడ్యూసర్ ఎక్కువ ఉంటాడు తెలుసు మీకు ఆ చెట్టుకి కూర్చోసి కూర్చుంటాడు ఏ మరి మీరు కూడా క్యారోన్ పెట్టుకోవచ్చు కదా అంటే డబ్బు నాది కాబట్టి నా డబ్బులు ఏవైనా ఇస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఏం కావాలో ఫెసిలిటీ ఇస్తాం తప్ప మేము మాత్రం బయట కూర్చుంటాం చూసుకోండి మీరు ఏ ప్రొడ్యూషన్ క్యారోన్లో కూర్చుంటాడా ఏ పొడ్యూసర్ అయినా షూటింగ్ కూర్చొని క్యారావాన్ కూర్చుంటాడా ఎందుకు కూర్చోడు క్యారో మాత్రం నాలుగు వేలు ఐదు వేలండి రోజుకి ఐదు వేల రూపాయలు వెచ్చించి క్యారోన్లో కూర్చోలేని నిర్మాత మీరు అన్నట్టు ఏం చేస్తారు యాభై కోట్లు పది కోట్లు మనం వాళ్ళు ఏమో టెక్నీషియన్లు మనం నిర్మాత మనం జోదం ఆడతాం లాభ నష్టం అంది వాళ్ళకి ఏంటంటే ఫిక్స్డ్గా ఒక టెక్నీషియన్ కాబట్టి అందుకు ఎంతో యాభై కోట్లు పది కోట్లు ఐదు కోట్లు ఆ డబ్బు ఇస్తాం మీరు అతనికి ఎందుకు రెమినేషన్ ఇస్తున్నారు ప్రేక్షకుడు టికెట్ అతను బట్టి తెస్తున్నాడు నిర్మాత బట్టి తీయడు దిల్ రాజు రామశ్ణి సినిమా తీస్తే టికెట్ తీయడు అక్కడ హీరో ఎవరున్నారు మహేష్ బాబు ఆ మహేష్ బాబు గురించి టికెట్ తెస్తున్నాడు ప్రేక్షకుడికి ఏం కావాలో మీరు తేవడం కోసం ఇతనికి హీరోకి పాతి కోట్లు యాభై కోట్లు ఎమినేషన్ ఇస్తున్నారు తప్ప అదే దిల్ రాజు గారు వితౌట్ క్యాస్టింగ్ వితౌట్ కొత్త డైరెక్టర్తో చాలా సినిమాలు తీశారు గుర్తుంది కదండి సూపర్ రూపర్ అయినాయి అంటే ఇప్పుడు మీరు హీరో ఎన్నికలు మనం పడుతున్నాం ఇండస్ట్రీకి ప్రేక్షకుడికి ఏం కావాలనుకుంటున్నాడు ఓటి ఉందనుకోండి పది కోట్లు కొంటానాయా మహేష్ బాబు సినిమా అయితే అంటే మరి మనేజ్ మమేజ్ పెట్ట కదా మనం వీళ్ళ రామారావు అంది డ్యూటీ అని సినిమా రిలీజ్ అయ్యిందండి ఆ హీరో గారు పద్దెనిమిది కోట్లు అంటారు రెమినేషన్ అట అట నాకు తెలియదు అండి ఆంధ్రప్రదేశ్ అంతా కలిపి సినిమా పద్దెనిమిది కోట్లు బిజినెస్ అయింది అంటే ఆంధ్రప్రదేశ్కి బిజినెస్ అయిన డబ్బట్టి హీరోకి ఇచ్చారు మరి కాస్ట్ ఆఫరేషన్ ఎంత అవుద్ది మనుషు హీరోని ఎంత అవుద్ది లేదా స్పెసిఫిక్గా అలా డిమాండ్ చేసిన హీరోల వల్లనే సినిమా ఇండస్ట్రీ పాతాల లోకానికి దిగిపోతుంది సినిమాలు బాబు కదా హీరో తప్ప నిర్మాతలు తప్పు వాళ్ళు వాళ్ళు ఈ నిర్మాతలు హీరోయిన్ లెంకాలు పడగటం వల్ల వచ్చిన నష్టం అది కాంపిటేటివ్గా ఇరవై మంది ప్రొడ్యూసర్లు ఒకరికొకరు ఒకరికి వాళ్ళు ఎక్కించుకుంటడం వల్ల వచ్చిన నష్టం అది రెండు సంవత్సరాల తర్వాత తీయబోయే సినిమాకి అడ్వాన్స్ ఇచ్చారు అందరికీ ఇప్పుడు మైత్రి మూవీస్ అయిన సంస్థ ఓ పాతికి ముప్పై మందికి అడ్వాన్స్ ఇచ్చారు ఎప్పటికీ రేపటికి కాదు నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్ తర్వాత కూడా అడ్వాన్స్ ఇచ్చారు చనిపోతే

ఒక లాట్రిక్ కొంటారు కదా పోయినా కొంటూనే ఉంటారు కదా ఆ వ్యాహమంలో ఉన్నారు అందువల్ల మారాలి హీరోలు అంటున్నారు వాళ్ళు ఇప్పుడు మా ప్రొడ్యూస్ కౌన్సిల్ రెండు వేల మంది ప్రొడ్యూసర్ ఉన్నారండి అంటే ఇరవై మంది సినిమాలు తీసేది పెద్ద సినిమాలు తీసేది మేతనందు ఏదో చిన్న చిన్న సినిమాలు తీసి పోతున్నాం మేము అందుకే మాకు డబ్బు లేదు ధైర్యం లేదు ఘర్చు లేదు ఆ హీరో డేట్ మాకు ఎవరు ఇప్పుడు మీరు పది కోట్లు మాకు డబ్బులు వచ్చింది అనుకోండి నేను హీరో తగ్గ సినిమా తీసుకుని ఎవరు మాకు ఎందుకంటే మా ఫ్లాష్ బ్యాక్ చూస్తారు ఇంతకుముందు ముందు అబ్బాయి ఏం సినిమాలు తీసాడు ఏం ఖర్చు పెట్టగలరా లేదా కథ తేగలడా లేదా డైరెక్టర్ తేగడా లేదా ఇన్ని కొలమానం చూస్తారు వాళ్ళు అవన్నీ వీళ్ళకి ఉన్నాయి కాబట్టి రెండు మంది సినిమాలు తీసుకున్నారు ఇప్పుడు వీళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారని అంటలా ఇప్పుడు మీరు అన్నారు కదా దిల్ రాజు గారు హ్యాపీగా లేరేమో అని ఏమో అది హ్యాపీగా లేకపోవచ్చు ఎందుకంటే ఇందులో వాస్తవాలు ఉన్నాయా నాకు ఎవరు వాట్సాప్లో పెట్టారండి జెర్సీ సినిమాను హిట్ సినిమాను నేను వచ్చేసాను హిందీలో హిందీలో చేస్తే వంద కోట్లు పోయింది థ్యాంక్ యూ సినిమాలో ఇరవై కోట్లు పోయింది అని అంటున్నారు ఎస్ అవును అంటే ఇప్పుడు పోతే ఇప్పుడు అన్నీ ఇబ్బంది పడిపోరండి ఏదో ఈ ఈ ఎఫెక్ట్ ఒక రెండు సంవత్సరాల తర్వాత తగులుద్ది వెన్న తగదు ఎందుకంటే శంకర గారితో సినిమా చేస్తున్నారు ఆయన ఎవరు మన విజయ్ తో దాదా వంద కోట్ల బడ్జెట్ అంటే విజయ్ వంద ఇరవై కోట్లు ఇది ఇంకా పెరుగుతుంది ఇది వంద కోట్లేండి ఇది ఆ రెమ్యునియేషన్ బడ్జెట్ సినిమా కాదు విజయ్కి వంద కోట్ల రూపాయలు రెమ్యునేషన్ ప్రకటించి నేను సినిమా తీసిన ఆర్భాటంగా అంగరంగ వైభవంగా అనౌన్స్ చేసిన దిల్ రాజు ఈ రోజు అదే దిల్ రాజు మా కాస్ట్ పెరిగిపోతుంది అని భయపడుతాం ఎంతవరకు న్యాయం ఎస్ అదే నేను అడుగుతున్నాను నేను కూడా ఫీల్ అదేనండి అసలు ఆయన అలా బయట తప్పు అన్నాడు నేను ఆయన్ని ఎందుకంటే అంత కలేజి ఉన్న మనిషి నేను భయపడుతున్నటువంటి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ డెఫినెట్గా మీ చేతిలో ఉన్న పని మీరు చేయగల పని ఆఫ్టర్ నన్నప్పు చెప్తే నేను చేస్తాను పని నేను చేయగలను నేను సమర్థుని దాంట్లో ఏది కూడా ఇంపాసిబుల్ కాదండి ఇప్పుడు మహేష్ బాబు గారు మనిషిగా మీరు రామ్ చరణ్ గారి మనిషి కదా ఆయన ఎందుకు కోపరేట్ చేయరు అయితే దిల్ గారు నెంబర్ వన్ ప్రోట్ చేస్తారు దాంట్లో డౌట్ లేదు ఒక పేమెంట్గా కానీ ఒక ఫ్యాన్సీగా కానీ ఒక స్ట స్టైల్గా కానీ సినిమా తీయట కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది మంచి సినిమా తీయడం ప్లాన్ చేస్తారు ఆయన అటువంటి వ్యక్తి నలుగురు అంటే నేను చెప్పిన పది మంది డైరెక్టర్లు పది మంది హీరోలు ఇరవై మంది ప్రొడ్యూసర్ నలభై మంది కూర్చుని ఒక రెండు నిమిషాలు తెలుద్దండి ఇక మన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాస్ట్ అడిక్షన్ చేస్తున్నాం ఎవరికైనా సరే ఇప్పుడు ఉన్న రేట్ల మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గించుతాం అంటే అన్నింటిలో చెప్పుకుంటారు ఇప్పుడు కార్మికులు ఉన్న అనుకోండి ఈ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో మనం ఏం చేయారంటే ఓ రేట్లు పెట్టారు ఇప్పుడు ఇంకొక విషయం చెప్పండి మేము సైతం అంటూ డైరెక్టర్స్ కూడా వాళ్ళ ఉనికిని చాటుకోవడం కోసం హీరోలకు సమానంగా రెమ్యునేషన్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొంది ఎస్పెషలీ ప్యాన్ ఇండియా ప్యాన్ ఇండియా అంటూ ఒక ట్యాగ్ లైన్ దాన్ని కల్పించుకొని ఆ రేంజ్లో సినిమాలు తీసి షేర్లు అడుగుతున్న పరిస్థితి దాన్ని ఎలా చూస్తారు అది డిమాండ్ కదండి డిపెండెంట్ సప్లై కదా ఖాళీగా ఉన్న వాళ్ళని అడుగుతారు అనేరు కదా ఆ కోటల శివ గారు లేకపోతే నలుగురు గురించే మాట్లాడుతున్నా మరి చూస్తారు లైమ్ లైట్లో ఉన్నారు కాబట్టి ఆ నలుగురు వెళ్తున్నారు వెళ్తున్నారండి ఇప్పుడు చిన్నబాబు గారు డిమాండ్ చేయడం తప్పు కాదంటారా తప్పండి ఆ డిమాండ్ ఉందిగా డిమాండ్ చేస్తున్నారు మరి మీరు మీరు కొత్త ఉండే ఎంకరేజ్ చేసి మీరు అనువదించి చేయరు మీరు మరి మీకేమో కాంపిటేటివ్గా అది ఏంటి సెటప్ కావాలి ఆ తిరుకున శ్రీనివాస్ గారు ఇది ఉంటేనే ఈ డేట్లు వస్తాయి ఇప్పుడు త్రివక్కుల శ్రీనివాస్ గారు చిన్నబాబు గారు అని మంచి క్లోజ్ అండి జనరల్గా ఆయన బయట సినిమాలు డేట్లో అన్ని ఆ కంపెనీ సినిమాలు చేస్తారు ఎందుకని ఆ ప్రొడ్యూసర్కి డైరెక్ట్గా కొంచెం రిలేషన్ బాగుంది అప్పుడు చిన్న మహేష్ బాబు గారు మన చే త్రికున శ్రీనివాస్ గారు చెబితే ఏ హీరో అయినా డేట్లు ఇస్తారు వీరికి ప్రొడ్యూసర్ కావాల్సింది ఏంటి హీరో డేట్ హీరో డైరెక్టర్ నెంబర్ వన్ డైరెక్టర్ ఇంకా అయిపోయింది కానీ ఇంకా అంటే ఈయన ప్రొడ్యూస్ పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు ఒక తిరి ఒక త్రివికి శ్రీనివాస్ గారు అన్న ఆయన్ని మన చిన్నబాబు గారు అన్న ఆయన జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటే ఆ సినిమాలు అంటే ఆయన సెట్ చేసుకుంటారు ఈజీగా అయిపోద్ది మరి ఇప్పుడు డిమాండ్ చేయకపోతే ఏం చేస్తారు డిమాండ్ అంటే ఇప్పుడు వాళ్ళు కూడా వర్తు ఉంటుంది కదా ఆయన ముప్పై కోట్లు తీసుకుంటారు ఇదేం పాపం అండి హీరోయిన్లు ఏం తప్పు చేశారని వాళ్ళకెందుకు అంత హీరోకి నలభై యాభై కోట్లు ఉంటే హీరోయిన్కి ఒకటి రెండు కోట్లలోనూ ఉంటుంది అంటే మహిళలు అంటే అంత చిన్న చూపు ఇండస్ట్రీకి అదండి హీరోల వల్ల టికెట్ ధ్యానం థియేటర్కి వస్తారండి అంటే హీరోయిన్ వల్ల సౌందర్యం చూపిస్తే తప్ప రారండి హీరోకి హెల్ప్ అవుతారు వీళ్ళు అంతే తప్ప వాళ్ళు హీరోయిన్ చూసే థియేటర్కి వస్తారు సినిమాలు మీ మిని హీరో ఎవరు అని అడుగుతారు తప్ప హీరోయిన్ ఎవరు దానికి అస్టెంట్ ఎవరు డైరెక్ట్ ఎవరు అయిన అడగరండి మనకి పిక్చర్ మీద పాజిటివ్ మీద కనపడే హీరో మనకి టికెట్ తెగ మొగాడు కాబట్టి అతని మీద ఎక్కువ ఇస్తారు ఏమండి హీరో అన్నారు అందుకనే అతనికి నలభై కోట్లు ఎత్తే ఈ ఎంఐ కూడా ముప్పై తొమ్మిది కోట్ల వాళ్ళు రూల్ లేదు అలా అనుకుంటే ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఉంటాయండి వాళ్ళు ఇస్తున్నారు కదా వరలక్ష్మి శరత్ కుమార్ గారు లేకపోతే అనుసూయ గారు లేకపోతే సమంత గారు వీళ్ళందరూ ఈ లేడీ ఓరియంటెడ్ హీరోయిన్స్ అనుసయ్య కూడా రెమినేషన్ పెంచేసిందా పెంచి పేజు ఆ రేంజ్కి వాళ్ళు పెంచుకున్నారు తప్పేముంది ఇప్పుడు ఎంత ఉందండి అనుసయ ఎవరూ ఉంటుంది అనుకుంటున్నాను నేను సినిమాకి యాభై లక్షల అంతేనా కోటి రూపాయలు ఉంటుంది పని అంతమీద కోట్లు కోట్లు ఉంటారు అవునా అంతే తక్కువ వచ్చేస్తారా గారు ఏమండి అమ్మాయి మీద వంద కోటి బిల్ సౌదం ఏంటి ఇప్పుడు హీరో సినిమాలు అంటే వంద కోట్ల యాభై కోట్ బిజినెస్ అవుతాయి కాబట్టి వాళ్ళకి ఇస్తారండి వీళ్ళకి మీకు బిజినెస్ ఎందుకు అవుతుంది పది కోట్లు బిజినెస్ అవుతుంది వీళ్ళకి అది దానిలో టెన్ పర్సెంట్ ఇస్తారు ఇప్పుడే బడ్జెట్ లో టెన్ పర్సెంట్ హీరోకి ఉంటుంది హీరో ఉంటుంది ఈ సినిమాకి హీరో బదులు ఈ అమ్మాయి హీరోయిన్ ఉంది కాబట్టి ఈ అమ్మాయికి ఇస్తారు సమతంగా అనుకోండి మీరు అంటే మూడు నాలుగు కోట్లు ఇస్తారేమో అంటే మన ఆ రేంజ్ ఎప్పుడు ఆలోచించలేదు అసలు ఇక్కడ డబ్బు ఎక్కడ మేము ఎలా తీగలం వాళ్ళు మా డబ్బులు డేట్ కూడా ఇవ్వరు అక్కడ కూడా నిజం ఫ్యాక్ట్ ఇది మన గొప్ప సొల్లు చెప్పడం తప్పింది కానీ వెళ్ళేది కానీ ఖచ్చితంగా వాళ్ళకి ఆ ట్వంటీ మెంబర్స్ ప్రొడ్యూసర్గా ఇస్తారు డేట్ల మీ మిత్రుడు మీతో ప్రయాణం చేసే రామ్ గోపాల్ వర్మ ఎలా ఉన్నారు ఆయన మా బాస్ అండి మిత్రుడికి అంటే కూడా నా బాసు నా గురువు నా దేవుడు ఆయన చాలా మందికి దయ్యం అయిపోయాడు అంటారు అందరికీ దేవుడు అయితే మీకు దెయ్యాలు ఏమైనా ఉంటాయి దెయ్యాలు దెయ్యాలు కనబడవు దాన్ని కనబడతాయి బెస్ట్ ఫ్రెండ్ నట్టి కుమార్ కూడా దయ్యంలాగా చూపించారు జనాలకి అది ఇంకా ఏముంది రండి ఇప్పుడు కలిసి ప్రయాణం చేసినప్పుడు ఏదో అబద్ధాలు అయ్యో వస్తుంటాయి కదండి మళ్ళీ మీరు అన్న అన్నారు తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసిపోయారు దేవుడు అయ్యాడు కదా మేము ఇద్దరు కలిసి చేస్తా ఉన్నారు కదండి తిడితే మీరు అన్నాడు దేవు కలిసి ఉండి మళ్ళీ ఇద్దరు కలిసి కాఫీ తాగి ఇద్దరు అసలు ఇలా ఇలా రాంగోపాల్ వర్మ పైన యుద్ధం ప్రకటించిన వాళ్ళని ఏ రకంగా భయపడిస్తాడు ఆయన అసలు ఆయన భయపెడతానని మీరెందుకు అనుకుంటున్నారు మరి బాగా ధ్వజమెత్తిన నటి కుమారు మళ్ళీ లొంగిపోయి సినిమాలు తీసుకుని మీ ఇద్దరు ఫ్రెండ్స్ అంటున్నాను అది భయపెట్టడమా లేకపోతే లొంగిపోవడమా లేకపోతే క్షమాపణలు అడగడమా అంటే ప్రతి సంస్థ ఎక్కడో పరిష్కారం ఉంటుందండి ఇప్పుడు రాంగ్ కమ్యూనికేషన్ ఉండొచ్చు లేదంటే ఏదో చిన్న చిన్న మాట ఇబ్బందులు ఉండొచ్చు ఎప్పటికప్పుడు సెటిల్ అవుతాయి కానీ నేను ఇప్పుడు యుద్ధాలే పెద్ద పెద్ద యుద్ధాలే సెటిల్ అవుతాయి కదా రష్యాను ఉక్రెయిన్ ఏదో యుద్ధం చేస్తున్నారండి వాళ్ళ జీవితం యుద్ధం చేసుకుంటారేంటి ఎక్కడో కూడా అవుతారు కదా ఎవరు మధ్యలో మిగిలిన వాళ్ళు వెళ్ళి ఇద్దరు అబ్బాయి ఎలా కాదు ఎలా కాదు చెప్తారు కదా చెప్తే అవుతుంది అలాగే మన ఎవడో చెప్పు ఉంటాడు ఇద్దరి మధ్యన సయోధ్య జరిగింది ఆటోమేటిక్గా కలిసి ఉంటారు ఇంకా ఎలా ఉన్నాయి మీ ప్రాజెక్ట్స్ రామ్ గోపాల్ ఏం చేస్తున్నారు ఆ గొడవ నాకు నటకుమార్ గారు గొడవ నాకు హమ్మ లేదు కానీ మీరేం చేస్తున్నారు నేను ఆయనకు మూడు సినిమా ప్లాన్ చేస్తున్నాం అండి ఒక సినిమా మా ఇష్టం ఒక సినిమా ఉంది మా ఇష్టమా ఆయన నా ఇష్టం బుక్ రాశాడు అది మా ఇష్టం మా ఇష్టం నా ఇష్టం అంటే ఒకళ్ళు మా ఇష్టం అంటే ఇద్దరు అమ్మాయిలు ఓ ఓకే ఇద్దరు అమ్మాయిలు ప్రేమ కథ అంటే మగవాళ్ళే ప్రేమించుకుంటే కాదు అమ్మాయిలు అమ్మాయి ప్రేమించుకుంటే ఎలా ఉంటుందని కొత్త కదండి డేంజరస్ సినిమా తీసాడు కాదు అది డేంజరస్ మా ఇష్టం అంటే డేంజరస్ అని మా ఇష్టం ఒకటి ఓకే అది రిలీజ్ వివాదాలు ఆ వివాదాల నుంచి రేపు పంతొమ్మిదో తారీఖు బయట పడుతుంది అది మీదేనా అండి ఓ సూపర్ అప్పుడు రిలీజ్ చేసినప్పుడు నేనే ఇప్పుడు వివాదాలు ఉంది కూడా నాదే ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అవుతుంది త్వరలో బయటపడతారా తొందరలో ఏం భయపడతాం అండి చాలా విచ్చలవిడిగా అమ్మాయిలు అందంగా చూపించేశారు మరి చూపించారు చీరలు కట్టి ప్రతి ఒక్కరులకు చూపిస్తే జనం చూస్తారు ఏంటి చూడరు కదండి మరి మరి విచ్చలవిడితనం ఏంటండి బాబు మరి అదొక బోల్డ్ అండి ఇప్పుడు ఎవరో రణబీర్ ఎవరో నడిబీర్ మరి మీరేం చేస్తున్నారు వంద కోట్ల ప్యాకేజ్ కదా ఇంటర్నేషనల్ వ్యాపారం అది అలా చూపిస్తారా మరి అబ్బాయిలు చూస్తే అమ్మాయిని కాదండి అసలు అమ్మాయిల్ని ఏమో మీ నాటి చూస్తారు అబ్బాయిలు ఏమో అమ్మాయిలు చూస్తారు ఓ ఆపోజిట్ మరి ఎంతగా ఇప్పుడు అబ్బాయి ఎందుకు చూపించారు మీరు చూస్తారు మీరు అసలు పడుతుంది మీకు అయితే అనుకుంటా అమ్మాయి అయితే అనుకుంటారు అందువల్ల ఎవరికి ఫ్యాన్స్ అనుకుంటారు కదండి అది అది చేసుకుంటారు కాబట్టి సినిమా సినిమాని సినిమాలో చూడాలి అంటే ఆయన కొత్త కొత్త ఆలోచన వచ్చింది ఇద్దరు అమ్మాయిలు కలిస్తే ప్రేమించుకుంటే ఎలా ఉంటది అని ఐడియా వచ్చింది దానికి అది చేశారు అది అది చేసినప్పుడు ఏదో పెడితే కుదరదు అందంగానే బోల్డ్గానే చూపించాలి చూపించారు సినిమా బాగుంటది సినిమా అది సినిమా రిలీజ్ అవుతుంది వస్తాయి దాంట్లో ప్రతి ఒళ్ళు వస్తాయి కదా ఇప్పుడు నేను ఎందుకు అందులో మీకు వస్తాయి అని దిగుతున్నాను అండి దిగాను తర్వాత భగవంతుడి పైన ఎంత బడ్జెట్ అయింది రెండు మూడు కోట్ల కోట్లకు మార్కెట్లు చేసేస్తారు చేసాం మన అది అన్ని ఓపెనింగ్ రావచ్చి మన ఆ సినిమా ఇబ్బంది వచ్చింది కాబట్టి ఆగలేదు రేపు మళ్ళీ చేస్తాం టైం వస్తుంది అన్నింటికన్నా ఇప్పుడు భారతదేశంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రేటింగ్ టెన్ పర్సెంట్ అండి అందరూ టెన్ పర్సెంట్ ఉంటామా ఏంటి కావాలండి ఉన్నాం కదా నైంటీ పర్సెంట్ ఉంటాం మేము నైన్టీలో ఎలా సేఫ్ అవ్వాలి ఎలా అవ్వాలో అవ్వాలి ఆలోచించుకోవచ్చు సో ప్లానింగ్ ఉంది దాని తా కట్టి ప్లానింగ్ లేదా కొత్త ఉన్నా నేను వంద సినిమా తీసిన తర్వాత ఈ మధ్యకాలంలో పాపం రామ్ గోపాల వర్మకి ఒక సినిమా కూడా టర్నింగ్ పాయింట్ లేదు కదా పోతున్నాయి అన్నీ పోతున్నాయి ఆయన నమ్ముకున్న ప్రొడ్యూసర్స్ అయితే మరీ నెత్తిని గుడ్డేసుకుంటున్నారు కదా అంటే ప్రొడ్యూసర్స్ నోరు కొట్టుకుంటున్నారు రామ్ గోపాల వర్మ కదా కదా ఆయన ప్రొడ్యూసర్ లో హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ గా ఉన్న ప్రొడ్యూసర్ నేను మీరు అనుకోండి నేను ఆయన సినిమాలు తీసాను ఐదు సినిమాలు అండి ఆయనతోటి నాకు ఇంతవరకు లాస్ లేదు అంతే పక్క మరి లాస్ నేను ఎలా ఉంటాను మళ్ళీ ఒక సినిమా తీస్తే అయిపోతాం కదా మరి ఐదు సినిమాలు తీసి కంటిన్యూ చేసి మళ్ళీ ఇంకో సినిమా తీస్తున్నాం అండి ఎలా మరి బాగున్నట్టే కదా మరి అయితే ఐదు సినిమాలు తీసామండి నేను కంఫర్టబుల్గా ఉన్నాను సినిమా చేస్తున్నాను ఆయన సినిమా చేస్తున్నాం బయట వాళ్ళతో చేస్తున్నాం సినిమాలు ఐదారు సినిమాలు జరుగుతున్నాయి షూటింగ్ మాకు ఒకసారి సినిమా పోయి దెబ్బతి ఇంటికి వెళ్ళిపోతాం కదా అంతే కదా అంటే మా ప్లానింగ్ మాకు ఉంటుంది ఇప్పుడు కొత్తగా వచ్చినోడికి నాకు తేడా ఏంటండి మా ఇష్టం తర్వాత ఇంకా ఏమేమి ఉన్నాయా తులసి తీర్థం సినిమా చేస్తున్నాం ఓకే ఎండమూరి వీరేంద్రనాథ్ గారు డైరెక్టర్ రామ్ గోపాల్ గారు ఎండమూరి గారు కదా అది డైరెక్టర్ గారు రామ్ గోపాల్ సక్సెస్ అది పుస్తకం అయింది తులసి దళం అనే నవల్ వచ్చింది సూపర్ హిట్ అవును దాన్ని సీక్వెల్ దాన్ని కంటిన్యూస్ తులసి దళం తర్వాత ఏంటి అదే మన పార్ట్ వన్ పార్ట్ టూ అంటారు కదా పుష్ప వన్ పుష్ప టూ లాగా లేదా బాహుబలి వన్ బాహుబలి టూ లాగా ఇది తులసి దళానికి టూ అనమాట ఇది ఏంటి టైట్లీ ఏంటి తులసి దళం పైన ఉంటుంది తులసి తీర్థం అండి ఇది తులసి దళానికి సీక్వెల్ తులసి తీర్థం ఓకే తులసి దళం వచ్చేసింది అందరూ తెలుసు కదండి అందులో తులసి తీర్థం అని పెట్టాం ఓ సో చాలా విజనరీకి వెళ్తున్నారు అది జరుగుతుందండి ఇది కాకపోతే ఇంకో సినిమా కూడా ప్లాన్ చేస్తున్నాం ఒక గ్రాఫిక్స్ సినిమా కూడా ప్లాన్ చేస్తాం ఇంకా అది మీటర్లే చెయ్యలేదు అంటే ఇప్పుడు తోటి ఏదో మీరు బహు ప్రాణాలకి ఏమి అక్కలేదు ఆయనకి ఎప్పుడు రాత్రిగా ఏదో కల ఏదో గుర్తొచ్చింది అనుకోండి ఏమైనా రేపు పొద్దున్న షూటింగ్ పెట్టి అంటారు పెడతాం అంతే అని దాని గురించి పెద్దగా వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ ప్లానింగ్ చేసి దాన్ని బొమ్మలు గీసి అంత సీన్ ఏమి లేదండి ఆయన విజనరీ మనిషి కదా అంటే ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ కావడం వల్ల సినిమాలు ప్లాప్ అవుతున్నాయి అంటే నేను మీకు ముందే చెప్పాను టెన్ పర్సెంటే సక్సెస్ ఉంటుంది మరి వన్స్ సినిమా వన్స్ మళ్ళీ హిట్ అవుతాయండి అంటే ఈ మధ్య కాలంలో ఏవి లేవు కదా అందుకోసం జనాలు ఆల్రెడీ పది ఎప్పుడు హిట్ కదండి శివ అన్ని కూడా హిట్లు ఉన్నాయి కదా పది మా తొంభై ప్లాప్ తాతలు నేతలు మింగినారు మా మీసాలు ఇప్పుడు వాస్తే ఏమైనా న్యాయమా అది ఎట్లా మాట్లాడతారు సార్ మీరు ఆయన చేసిందే సినిమా అన్నట్టుగా ఆయన చూపించిందే పిక్చర్ ఆయన చూపి చిందే అద్భుతం అన్నట్టు ఎట్లా అండి రాంగవాడు బాగా హీట్ ప్లాఫ్ తెత్తానండి మరి థ్యాంక్ యూ సినిమా దిల్ రాజు గారు తీసారు ఎవరో అబ్బాయి చైతన్య హీరో నలభై నాలుగు కోట్ల బడ్జెట్ డైరెక్టర్ ఏమో విక్రమ్ విక్రమ్ కుమార్ అంటే మనం సినిమా తీసిన డైరెక్టర్ అండి దీంట్లో ఏం డిస్క్వాలిఫికేషన్ చెప్పండి ఎందుకు కావట్లేదు మరి ఎందుకు కావట్లేదు రామారావు వచ్చింది సినిమా ఆన్ డ్యూటీ అనే సినిమా అది ఎందుకు కావట్లేదు లేదు నేను మన అల్లు అరవింద్ గారు నెంబర్ వన్ ప్రొడ్యూసర్ నాగబాబు గారు అబ్బాయి నెంబర్ వన్ హీరో ఏమండి ఒక కొత్త డేట్ని పెట్టి అద్భుతమైన సినిమా నలభై యాభై కోట్లు తీశారు ధనా ఇదే ధనిమా పేరు మరి ఎందుకు కాలేదు ఎందుకు కాలేదు మరి సినిమా లోపం దానికి రామ్ గోపం డైరెక్టర్ కాదుగా మరి ఆడాలిగా అది ఎందుకు కాలేదు పక్కా కమర్షియల్ సినిమా ఉంది దానికి గోపీచంద్ గారు హీరో మారుతిగారు నెంబర్ వన్ డైరెక్టర్ గారు పసిమల్లా తీస్తే తొమ్మిదిన్నర గారండి ఆడతాయి అవును తొమ్మిది ఆడతాయి అన్ని సెగ్మెంట్స్ ఉంటాయి అన్ని సెగ్మెంట్స్ ఉంటాయి మరి ఎందుకు లేదు దానికి అల్లు అరవింద గారు పూర్తి చేస్తుర్రు మరి ఏంటి అల్లు అరవింద్ గారికి విజన్ తగ్గిందా లేదే మారుతి గారికి అయినా విజయం తగ్గిందా గోపిచంద్కి అయినా మార్కెట్ లేదా ఉన్నాయి కదా ఎందుకాలేదు ఇలా పబ్లిక్ పాలిస్ పైన ఆధారపడి ఉంది రాతలు నేను టెన్ సక్సెస్ కదండి మా బాస్ టెన్ పర్స్ టెన్ హీట్ తీసాడు ఇంకా నైంటీ ఫ్లాపులు తీయాలి నైన్టీలో ఉన్నాను ఆ అయినా ఉంటారు ఉంటాను ఎందుకంటే ప్లాఫ్ తీసినా మనం ఎలా సేఫ్ అవ్వాలి మా గురువు ఒక ఆయన హీరో గారు ఆయన ఏం నువ్వు అంటే నువ్వు సినిమా ప్లాఫ్ అవ్వచ్చు కానీ నువ్వు ప్లాఫ్ అవ్వకూడ సషన్ అని అన్నాడు నేను ఎప్పుడు ఒక్క పాయింటే నేను అండర్లైన్ చేసుకుంటా నేను తీసే సినిమా ఇట్టని కళ్ళగను అన్నం నేను తీసేది ప్లాఫ్ అవుద్ది అయితే ఏ పరిస్థితి అని ఆలోచించిపోయి సినిమా తీస్తానండి ఇది పక్కన పెట్టండి మీరు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు నెంబర్ వన్ రైటర్ నెంబర్ వన్ డైరెక్టర్ కదా ఆయన అంత ముందు అత్తరండి దారిని సినిమా తీశారు సూపర్ హిట్ కదా అదే ప్రొడ్యూసరు అదే డైరెక్టరు అదే హీరోతోటి మళ్ళీ సినిమా తీశారు అజ్ఞాత అని ఆ సినిమా ప్లాఫ్ అయింది ఎందుకు ప్లాఫ్ అయింది మరి మూడు ఇంత ముందు సూపర్ హిట్ డైరెక్టర్ కదా ఇది ప్లాఫ్ అయింది అయితే అయిపోయాడా ఇంకా రాదు సినిమా తీ అతనికి మళ్ళీ వెంటనే అలవైకుండా పొరమంటే సూపర్ డోపర్ డోపర్ డూపర్ డోపర్ డూపర్ డోపరేట్ ఇచ్చారు అంటే ఎక్కడో ఇప్పుడు పది తుపాకీలు కలిపితే ఎక్కడో ఫైవ్ మిస్ఫైర్ అవుద్దండి అంద మాత్రాన్ని మీరు రాంగ డైరెక్టర్ కాదు అందుకు అయిపోయింది అంటే నేను ఒప్పుకోను అలాగే పిలుతున్నాడు తుపాకీలు ఏదో తగులుతుంది ఇప్పుడు ఫైనల్గా చిన్న సినిమాలు నిర్మించే ప్రొడ్యూసర్స్కి మీ ఏంటి చిన్న సినిమాలు భవిష్యత్తులో థియేటర్లో ఇంకా ఆడవు దీని కారణం ఆ ఇరవై మంది ప్రొడ్యూసర్లు ఎందుకంటే ఇరవై మంది రేట్లు పెంచేసారు టికెట్ రేట్లు టికెట్ రేట్లు పెంచడం వల్ల థియేటర్ ఫ్రాష్ కోట్ రాడు ఇంకా అయిపోయింది కాబట్టి మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ సోర్స్ పోయింది ఇంకా మిగతా ఫిఫ్టీ పర్సెంట్లో మనం ఎలా సేఫ్ అవ్వాలని ఆలోచించి సినిమాలు తీయండి మీరు ఏమో ప్రతి ఇటు సినిమా తీస్తాను అనుకుంటాడు నేనైతే ఈ సినిమా తీస్తాను అనుకోను నేను కొబ్బరి కొట్టినప్పుడు ఈ సినిమా ఏ సమస్యలు లేకుండా పూర్తి అయితే చాలని కొడతా మీలాంటివి ఏం చేస్తారంటే ఈ సినిమా సూపర్ హెట్ అవ్వాలి వందరోజు ఆడాలి నేను ఏదో సర్దినోత్సం చేయాలని కొడతారు నాకు అంత దురాస లేదు ఎందుకంటే నేను ఏం తెతున్నానో నాకు క్లారిటీగా తెలుసు నా సినిమా ఎట్టు ప్లాప్ అప్లాపోతే ఇంకా క్లారిటీగా తెలుసు నేను చాలా క్లారిటీగా ఉన్నాను కాబట్టి నా సినిమా ఇట్ అవ్వాలి అని ఎప్పుడు నేను ఒకరో కొట్టను సమస్యలు అంటే ఏ సమస్యలు అండి అనుకోకుండా క్రేన్ నుంచి ఎవరు పడిపోయాడు చచ్చిపోయాడు లేదా కారు వెళ్తుండే యాక్సిడెంట్ అయింది ఇలాంటి దరిద్రాలు లేకుండా అవిఘ్నాలు కలగకుండా నా సినిమా ఫినిష్ అయితే చాలు నేను సేఫ్ అయిపోయినట్టే నా సినిమాలో సమస్య లేకుండా సేఫ్ అయిపోయినట్టే అమ్ముతుందా అమ్మదా ఆడుతుందా ఆడదా నాకేం భయం లేదు ఆడకపోతే ఏమవుతుంది ఆడుతుంది ఆడితే పొరపాటు నేను ఆడిందా అని నేను షాక్ తప్ప ఖచ్చితంగా ఆడదు నేను తీసిన సినిమా కాదు మీరు తీసిన సినిమా ఆడదు మీ గురించి నేను ఆడకూడదు కాబట్టి నేను ఆడట్లేదు నా గురించి నేను ఆడుకుంటున్నాను చిన్న సినిమా అనేది ఖచ్చితంగా ఆడదు ఎక్కడో ఒకటి ఆడుతుంది ఓ రత్నాలను లేదా ఏదో మన క్యారాఫ్ కంచపాలెం అను ఎక్కడ ఉంటాయి డీజే డీజేటీ పది కోటి బడ్జెట్ అండి ఏదో సరే ఎంతో అంత ఆడు డీజేటీలు ఆడింది కదా అలాగా మీరు మూడు చెప్పారు ఇప్పటికీ ఇంకో మూడు చెప్పని చూస్తాను చెప్పలేము మరి లేవు ఇంకా అంటే త్రీ పర్సెంట్ కూడా లేవు డీజే ఏమో లాస్ట్ ఇయర్ అండి మీరు చెప్పి కేర్ఎఫ్ అంతా అంత ముందు సంవత్సరం అండి ఆ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఒక రెండు మూడు ఉంటాయి టూ త్రీ ఉంటాయి ఆ టూ త్రీ నేను ఉండను గ్యారంటీగా ఎందుకు ఉండను అంటే నేను అంత క్వాలిటీగా తీద్దామని ఆలోచన కానీ అద్భుతమైన కథలు కానీ ఇవన్నీ తొక్క తొడగ మరిగే జరగవు ఇలా చేసినంత మీ అందరూ అయిపోయారు కదా నేనే కొత్తగా నేను ఎందుకు అవుతాను కాబట్టి నేను లేను దాంట్లో సినిమా అనేది హిట్ అవ్వదు ఫ్లాఫ్ అయితే ఎలా సేఫ్ అవ్వాలి ఈ ఒక్క నా సూత్రాన్ని నేను తెలుసుకున్నాను కాబట్టి నేను ఫ్లాఫ్ అయిన సినిమాలు నేను సేఫ్గా ఉన్నా సూపర్ యాక్చువల్గా రామసత్యనారాయణ అంటేనే ఒక క్యాప్ చేతి ఉంగరాలు ఒక విగ్రహం ఎలా ఉంటుందంటే ఎస్ ఈయన చాలా ప్రత్యేకంగా ఉన్నాడు ఆ నవ్వు ఆ రాజసం ఆ డ్రెస్లో అసలు ఎందుకు ఈ డ్రెస్ కోడ్ మీకు అలవాటైంది ఈ డ్రెస్ కోడ్ వెనకాల ఏంటి రహస్యం ఏంది ఇది టోపీ తీసేస్తున్నానండి నా బట్టతలు ఉంది బట్టలు కలుసుకుని నేను చాలామంది విగ్గిలి పెట్టుకుంటున్నారు ఈ మధ్య విగ్గిలి పెడితే అవేల రోజు కలగాలి చూడవాలి నేను నేను విగ్గింది పెట్టుకుంటాను మీరు అందంగా కనపడడం కోసం కదా చూసేవాడికి అనిపించే ఉండటం కోసం కదా అలాగే టోపీ పెడితే అట్లీస్ట్ ఖాళీగా కూడా టోపీ తీసేచ్చు ఒకటి రెండోది ఎవడు నామి టో నాకు మళ్ళీ కొత్తగా టోపీ పెట్టుకుని ఉంటాడు టోపీ నీకు టోపీ అని పెట్టుకుని ఉంటాడు అందుకు టోపీ పెడతా డ్రెస్ కోడ్ అంటారా వైట్ అండ్ వైట్ జనరల్గా వేస్తాం అందరూ నేను వైట్ అండ్ వైట్ వేసి ఉండే వంద మందిలో ఒకటి మనం ఈ సూట్ ఎత్తే వంద మందిలో ఒకడి అది కదా ప్రస్తుత సీతారా సినిమాల్లో శరద్బాబుకు లోపల బనీళ్ళు చినిగిపోయి ఆ బొక్కలు పడిపోయి అవి కవర్ చేయడానికి కోర్టులు వేసుకున్నట్టుగా నాకు బొక్కలు ఉంటాయి కాబట్టి కవరింగ్ నాకు బొక్కలు ఉన్నాయి నిజంగా ఉన్నాయి ఆ కవరింగ్ కోసం కూడా కోర్టు వేసుకుంటున్నాను తప్పే లేదు ఎందుకంటే అండి నేను ఎవరికి అప్పులేను నాకు ఎవరు పార్ట్నర్స్ లేరు నేను సినిమాకి ఎప్పుడు కూడా సినిమా ఫైనల్ తీసుకుని సినిమా తీయలేదు నా దగ్గర డబ్బు ఎంత ఉందో అందులో సినిమా నేను కాబట్టి నాకు గొడవలేదు ఇంకా నా బొక్క ఎవరు చెప్పకలేదు ఇంకా నాలుగు దొంగరాలు అంటారా ఈ కవర్ మనకి ఎప్పుడు నుంచి ఉన్నాయి ఉన్నాయి ఇప్పుడు కొత్తగా ఈ సినిమాకి ఏమి ఉంగరం వచ్చి ఈ సినిమా ఉంగరం పోయి ఉండదు ఉంగరాలు పోయి ఎందుకంటే ఇండస్ట్రీలో మీ డ్రెస్ గురించి మాట్లాడుకుంటున్నారు ఇది అర్థం కావాలి జనాలి మాట్లాడుకోవాలని మనకి ఐడెంటి వచ్చింది కదా మాడుకుంటున్నారు కదా మన లేదు నీ ఊరికి అలా వెళ్ళిపోతే ఎవరు పట్టించుకుంటారు మనల్ని మన గురించి ఒక మాడుకున్నారంటే నేను సెక్స్ అంతేనా నన్ను మీరు తిట్టినా కూడా నేను సెక్స్ అయినట్టే ఇప్పుడు మీరు ఊరే దారి పని తిడతారా మీరు తిట్టరు నన్ను తిట్టారంటే నాలో ఏదో ఒక ప్రత్యేకత ఉంది లోపం ఉందా గ్రేట్ ఉందా తెలీదు ప్రత్యేకత నేను తిట్టుకుంటారు నన్ను ఎవరు తీసుకు మంచి సినిమా తీయడం నేనే చెప్తాను కదా నువ్వు మంచి రామసత్రయన చాలా స్పష్టంగా కుండ బదలు కొట్టినట్టుగా నిజాయితీగా నిర్భయంగా ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టారని చెప్పుకోవచ్చు ఎక్స్పెషల్లీ ఈ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఏదైతే నిర్మాతల ఆ సంఘం ముందు ఆ ఇరవై మందే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు ఆ కన్ఫ్యూజన్కి వారే తెరలేపారు తెర దింపుతు దింపడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ అగ్రనాయకుల యొక్క రెమ్యూనియేషన్ ఇష్యూనే కాదు దీని వెనకాల ఏముందో ఇప్పటికి కూడా మాకు కూడా అర్థం కావట్లేదు మేము కూడా ఆ యొక్క ఏదైతే ప్రచారం జరిగిందో అనౌన్స్ చేశారో నెక్స్ట్ డే యావత్ ఫిల్మ్ ఛాంబర్ అసెంబ్లీ అయింది అసెంబ్లీలో కూడా ముఖ్యంగా చాలా అంశాలు కొలిక్కి రాని అంశాలు కూడా చర్చించుకున్నాం అయినప్పటికీ ఇంకా బ్లాక్ మెయిలింగో ఇది హెచ్చరికలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాయి సో ఇది ఒకవైపు నడుస్తుంటే మరోవైపు చిన్న సినిమాల ప్రొడ్యూసర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలని సూచనలు ఇస్తున్నారు భవిష్యత్తులో చిన్న సినిమాలు ఆడవు ఎందుకంటే ఓటీటీల యొక్క ప్రభావం ఎక్కువ అవుతున్నాయి సినిమాలకు వచ్చి సినిమాలు చూసే ప్రేక్షకులు తక్కువ అవుతున్నారు ఈ అంశంపైన చిన్న సినిమాలు తీసే ప్రొడ్యూసర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా ఇతర పలికారు థ్యాంక్ యూ వెల్కమ్ టు థ్యాంక్ యూ సార్ మీరు ఇలా చిన్న సినిమా నిర్మాతకు చెప్పే సలహా ఏంటంటే మీరు సినిమా తీయండి సినిమా తీయద్దని అర్హత నగ్గలేదు ఎందుకంటే మీ డబ్బు మీరు సినిమా తీసుకుంటున్నారు కాబట్టి కానీ మీ సినిమా తీసేటప్పుడు మీ ఫ్యామిలీ వెనకాల మీ కుటుంబం ఉంది అదృష్టిలో పెట్టుకుని మీకు పది కోట్లు వస్తుంది అనుకోండి కోటి రూపాయల సినిమా తీయండి తొమ్మిది కోట్లు నాకు మిగులుద్ది ఈ కోటికి గ్యారెంటీ పోద్ది మీకు వంద కోట్లు ఉందనుకోండి పది కోట్ల సినిమా తీయండి అంటే ఒక టెన్ పర్సెంట్ ఈ సినిమా ఫీల్డ్లో పాడు చేయడానికి రెడీ చేసుకోండి మిగతా డబ్బు ఇంటికి ఉంటే పెళ్ళం పెట్టలు బాగుంటారు మీరు రోడ్ మీద పడిన పర్లేదు ఆయన రోడ్ మీద పడేయద్దు అది నెంబర్ వన్ నెంబర్ టూ హిట్ అవుద్దిని ప్రతి కూడా అనుకుంటాడు అది హిట్ అవ్వాలిగా మరి నేను నేను తీసిన సినిమా ఇట్టు అవుతుంది నేను ధైర్యంగా చెప్తున్నప్పుడు మీరు తీసిన సినిమా ఇటు అవ్వడానికి దాంట్లో ఎలిమెంట్ ఏమి ఉంది మీరు కూడా ప్రేక్షకుడే మీరు చూస్తారు ఆ సినిమాని ఆలోచించుకోండి అప్పుడే మీకు ఆన్సర్ దొరుకుద్ది ఇది కొత్తగా ఇదేమీ అమెరికా నుంచి కనిపెట్టింది కాదు మనం అందరూ ప్రేక్షకులమే మనం బయట ఐదారు పోస్టులు అందించారు ఒక పక్కన పవన్ కళ్యాణ్ ఒక పక్కన చిరంజీవి గారు ఇంకో పక్కన మీ సినిమా వేశారు మీరు దేనికి వెళ్తారు మీరు దేనికి వెళ్తారు అక్కడే ఆన్సర్ ఉంది అంతే కాబట్టి మనకి ఏదో కొత్తగా నేర్చుకోకలేదు అనుభవం మన జీవితాన్ని పాట నేర్పొద్ది సినిమా ఫెయిల్ అయినా మనం ఫెయిల్ అవ్వకూడదు అనేది నా అభిమతం అభిమతం కాబట్టి టీవీ ఫార్టీ ఫైవ్ వరకు అభినంది తెలియజేస్తూ థ్యాంక్ యూ మీరు ఆన్సర్ ఇచ్చిన థ్యాంక్ యూ అండి